లేవండి. సుమతి వాళ్ళు ఇంకా రానేలేదే, స్టేషన్ కార్ పంపారా? స్టేషన్ కార్ ఇందాక పంపించమని చెప్పానే. రే చలపతి, స్టేషన్ కార్ పంపించావా? పంపించానే. ఏది, చిన్న కార్ పంపించావా పెద్దదా? ఫియట్. అదేమిటండి, అంబాసిడర్ పంపించకపోయారా? అంబాసిడర్ ఎందుకే, వచ్చేవాళ్ళు ఇద్దరు, ఫియట్ కార్ పంపించాను. బాగున్నావు నాన్న? బాగున్నానమ్మా, కూర్చో బాబు. రామ్మా బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. లోపలికి వెళ్ళారా? ఎలా ఉన్నావు పిన్ని? బాగున్నానమ్మా. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏడి విష్ణుయేడి, నిన్న నేనే స్వయంగా ఫోన్ చేశాను. నువ్వు అల్లుడు గారు పండగకు వస్తున్నారని తమ్ముళ్లతో సహా రమ్మని గట్టిగా చెప్పాను. నమస్కారం బావగారు, ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు అని కాదు, ఎంతసేపటి నుంచి నా గురించి వెయిట్ చేస్తున్నారు అని అడగండి. ఏమిటి బాబాయ్, ఎప్పుడు లేని వాళ్ళు ఇంట్లోనే ఉన్నావు? కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. పండగ సంక్రాంతి పండగ కదా, అందుకే ఇంట్లో ఉన్నావు అన్నమాట. ఏమ్మా అంతా బాగున్నారా? ఓకే కులసారా. ఏమిటి అందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు, లోపలికి రండి. ఇది ఒక ఆదర్శమైన సంపన్న సమిష్టి కుటుంబం. కోదండరామయ్యకు ఇద్దరు తమ్ముళ్ళు, చలపతి, రఘుపతి. రఘుపతి చనిపోయాడు. కోదండరామయ్య భార్య కాంతమ్మ, చలపతి భార్య సుశీలమ్మ, కీర్తిశేషులు రఘుపతి భార్య కమలమ్మ. కోదండరామయ్యకు విష్ణు ఒక్కడే కొడుకు, సుమతి, ప్రభ, రమ కూతుళ్ళు. చలపతికి ఇద్దరే కొడుకులు, ఉదయ్, రాజీవ్. రఘుపతికి సుధ, రేణు కూతుళ్ళు, వాసు కొడుకు. పెద్ద కోడలు కాంతమ్మదే ఆ ఇంటి అజమాయిషి. సుశీలమ్మ ఇంటికి కావలసిన సరుకులు తెప్పించడం, పిల్లల బడులు, ఫీజులు వగైరాలు చూసుకుంటూ ఉంటుంది. కమలమ్మది వంట ఇంటి అజమాయిషి. ఎవరి పిల్లలు ఎవరో చెబితే కానీ తెలియనంత అన్యోన్యంగా కలసిమెలసిన ఆ కలవారి సంసారంలో అక్క చెల్లెండ్రు, అన్నతమ్ముడు. కోదండరామయ్యది భారీ చెయ్యి. ఎవరు ఏది అడిగినా లేదు అనడం అతనికి అలవాట్లేదు. 100 ఎకరాలకు పైగా భూములు, వ్యవసాయం, దీనిమీద అజమాయిషి చలపతిది. పిల్లల కాలేజీలకు, స్కూళ్ల రాకపోకలకు కార్లు, స్కూటర్లు. సిటీలో వర్క్షాపు, కమిషన్ వ్యాపారం, కలప వ్యాపారం వగైరాలున్నాయి. కుటుంబ ఆదాయ వ్యయాల సంగతి ఇంటి పెద్ద కోదండరామయ్యకు తప్ప ఎవరికీ తెలియవు, ఎవ్వరూ పట్టించుకోరు. విష్ణు అంటే తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఎంతో చనువు. అతనికి కూడా వాళ్లంటే ఎంతో ఇష్టం. కాంతమ్మకు తన బిడ్డలు, మరదుల బిడ్డలు అన్న భేదం తెలియదు. వీరందరి కలయికయే కలవారి సంసారం. సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. పంటలు వచ్చి, దంటలు వచ్చి, ఇంటిల పది ఏడాది కోపాలి. కన్నుల పండగగా కళకళలాడే సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య హయ, ఒరయ్య. తండ్రుల కొడుకుల కొడుకుల తామర తంపరైన సంసారంలో ఈ ఉమ్మడిగా ఉన్న ఉద్యానంలో. తాతల తండ్రుల కొడుకుల కొడుకుల తామర తంపరైన సంసారంలో ఈ ఉమ్మడిగా ఉన్న ఉద్యానంలో
తరతరాల మమకారం తరిగిపోని సహకారం మరిచిపోని మర్యాద మాసిపోని సంపద పెంచుకు వచ్చింది చిగురుచుకు వచ్చింది సంకురాత్రి పండగ వచ్చింది సంబరాలు నిండుగా తెచ్చింది సంకురాత్రి పండగ వచ్చింది సంబరాలు నిండుగా తెచ్చింది బావా మరదలు అల్లుడు కోడలు పకపకలాడేటి పరాచకాల్లో ఈ పసుపు కుంకుమ సౌభాగ్యాల్లో ముత్యాల ముగ్గుల ముంగిళ్ళ గొబ్బిళ్ళు ముద్దు ముచ్చట్ల మురిసేటి లోగిళ్ళు చెలిమిని పెంచాయి అవిసిరులై కురిశాయి సంక్రాంతి పండగ వచ్చింది సంబరాలు నిండుగ తెచ్చింది సంక్రాంతి పండగ వచ్చింది సంబరాలు పెదనాన్న పెదనాన్న. ఏమిటి బాబు? ఇతను నా క్లాస్మేట్ రంగా. నమస్కారం సార్. నమస్కారం. చాలా తెలివైన వాడు, క్లాస్ లో అన్ని మంచి మార్కులే. పాపం చాలా పేదవాళ్ళు. పరీక్ష ఫీజు కట్టడానికి కూడా వాళ్ళమ్మ పంపిన డబ్బు చాలేదట. అయ్యో పాపం, ఎంత కావాలి? 200 పెదనాన్న. ఇంతేనా? తీసుకెళ్ళి పరీక్ష ఫీజు కట్టండి. చాలా థ్యాంక్స్ పెదనాన్న. థ్యాంక్స్ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఏమిటమ్మా ఈ హడావిడి? అక్క బావ ఉదయం వెళ్ళారుగా. నాకు మాత్రం తెలియదేమిటా, మరీ విడ్డూరం. మరైతే ఏమిటివన్నీ? ఇవి మీకిష్టమని ఆవు నెయ్యితో చేసిన మినపసున్నుండలు, జంతికలు, చేగోడీలు, చెక్కిలాలు. ఇదిగో ఈ జాడీలో ఆవకాయ, మాకాయ, నిమ్మకాయ. ఎంతో ప్రేమతో ఇవన్నీ రెడీ చేశారు. మాకు ఇవి దక్కుతాయనే మీ పిచ్చిగాని. అంటే ఏమి లేదు పెద్దమ్మా, ఇవన్నీ తీసుకుని హాస్టల్కి వెళ్ళామనుకో, అంతే. హాస్టల్లో ఉన్న ఓనర్మ్మ కూరుకుంటారా? చేతికి అనేది పట్టుకుపోతాను. ఆఖరికి ఖాళీ డబ్బాలు, జాడీలు కూడా మిగిలి. అంత దూరం నుండి చదువుకుంటూ మంచి తిండికే నోచుకోలేదన్నమాట. బాబు విష్ణు. ఏమిటి నాన్న? ఇదిగో ఈ 3000 మీ కాలేజీ ఫీజులకి, హాస్టల్కి, పుస్తకాలకి సరిపోతాయి? సరిపోతాయి. ఎందుకైనా మంచిది. ఏది? ఇంకొక 1000 కూడా దగ్గర ఉంచు. జాగ్రత్త. రెడీగా ఉందండి. వస్తాను నాన్న. వస్తాం బాబాయ్. అలాగే. జాగ్రత్త బాబు. రై, తర్వాత వాటన్నిటి కూడా నీళ్లు పెట్టు. పెద్దనా పెద్దనా. ఏంటి బాబు? మా స్కూల్కి వెళ్ళంతా నాగార్జున సార్ ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. అయితే నువ్వు కూడా వెళ్ళు. మరి 100 రూపాయలు కట్టాలట. ఇంతేనా? ఇదిగో 200 తీసుకెళ్ళి. థ్యాంక్ యూ పెద్దనా. అయ్యా, మీకోసం ఎవరో వచ్చారండి. ఎందుకు? నాకేం తెలుసండి. అయ్యా తొందరగా రమ్మంటున్నారండి. వన్కాట్ షో ముక్కక నేను చేస్తుండే మధ్యలో నేను అసేమిటా షో? ఎవరా ఎవడా? నడు నడు నడు. ఎవరా నువ్వా? క్లబ్ దగ్గరకు వచ్చిన డిసెంబర్ ఏంటని నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు వచ్చావు? ఏం చేయమంటారండి? ఇవాళ కూలోళ్ళు రాలేదండి. కూలోళ్ళు రాతారు అన్నేం చేయమంటావు? అదే, ఏం చేయమంటారా అని అడగడానికి వచ్చానండి. ఓ పని చేయి, ఏం చేయాలో నువ్వే చెప్పు. ఊరికి వెళ్ళి కూలోళ్ళు పిలుచుకొస్తానండి. కరెక్ట్. నేను ఇదే అందాం అనుకుంటున్నాను, నువ్వు అన్నావు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బాబ్బాబ్బా, కాసేపు ప్రశాంతంగా పేకాడుకునేవారు. గోపాలం ప్యాకే. అలాగే పంచుతా కానీ ముందు మీ కౌంటర్ అనివ్వండి. అయ్యా ఇష్టం లేవయా, ప్యాకే. ఐడియా సుజా, మన విష్ణు గారిని అడుగుదాం. తెలుగు క్లాస్ లో ఆయనే ఫస్ట్. ఏంటండి ఒక చిన్న ప్రాబ్లం, మీరు హెల్ప్ చేయాలి. నోనో, నాకు ఫస్ట్ అవర్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది. ప్లీజ్ అండి, 500 రూపాయలు పోతాయండి. ఏంటండి మీ గోళ? అయ్యో మీకు తెలియదండి, ఈ పేపర్ వాళ్ళు ఒక చిన్న ప్రకటన చేశారు. ఫస్ట్ ప్రైజ్ 500 రూపాయలు అండి. ఏంటి పోటీ? ఇదిగో చూడండి, కొత్తగా ప్రేమించుకున్న ప్రేమికులు
మొట్టమొదటిసారి ప్రేయసి ప్రేయుడికి ఎలా ప్రేమ లేఖ రాస్తుందో 10 వాక్యాల్లో రాసి పంపవలను. పోటీ యువతలకు మాత్రమే. నేను యువతిని కాదే. కాదనుకోండి, కానీ నేను రాసినట్టు మీరు రాస్తే. మీరు రాసినట్టు నేను ఎలా రాస్తానండి? ప్లీజ్ అండి, మీరే రాయాలండి. ఎలా రాయాలో నాకు తెలియడం లేదు. ఇందులో తెలిసేదే ఉందండి, మీరెప్పుడు ఎవరిని ప్రేమించలా? లేదు. మరి ఇంతకాలం ఏం చేస్తున్నట్టు మీరు? చదువుకుంటున్నానండి. పోనీ, ప్రేమించినట్టు ఊహించుకుని ఉత్తరం రాసేయండి. అయ్యో, అదే చేత కావటం లేదని చెప్తున్నాను కదండి. ఇందులో చేతనయ్యేదేమిటండి? ఇప్పుడు మీరున్నారా, నేనున్నానా? మీరు నన్ను ప్రేమించినట్టు ఊహించుకుని ఉత్తరం రాసేయండి. ఐడియా బాగుందండి. వస్తూ ఉంది, వచ్చేస్తూ ఉంది. ఏంటండి ఐడియా అండి? నేను చెప్తూ ఉంటాను, మీరు రాస్తూ ఉండండి. చెప్పండి. ప్రియతమ, నీ సుందర వదనం పూర్ణ చంద్ర బింబం, నీ దరహాసం పూర్ణ చంద్రికా స్నానం, మలయ సమీరం పూల పరిమళం కలిసిపోయినట్టు మనము కలిసిపోదాం. నా హృదయమే నీకు పాటగా, నా ప్రాణమే నీవుగా, నేనే నీవుగా, నీవే నేనుగా, నేనుగా నీవుగా, నీవుగా నేనుగా, నేనుగా నీవుగా. చాలు చాలు చాలా అండి, బాగుందండి. నేను రాసిందండి. బ్రహ్మాండంగా ఉంది, ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీగా మీకే వస్తుంది. థాంక్స్ అండి. తీసుకోండి, ఆ బెల్ కొట్టారు, క్లాస్కి వెళ్ళాలి. నా పిల్ల. ఓకే, థాంక్స్ అండి. అమ్మా సుజాత, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఏమిటమ్మా? అదేనమ్మా, వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పాలిగా. ఆ సంబంధం నీకు నచ్చినట్టేనా? నాకు నచ్చలేదు. అదే, ఆ అబ్బాయికి ఏం వంకరా? లక్షణంగా ఎంఏ చదివాడు, లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరి కట్నం ఎందుకు అడుగుతున్నాడు? అబ్బా, కట్నం లేకుండా పెళ్ళట్లాగే. మీ నాన్న తహసీల్దారే, తహసీల్దార్ గారి కూతురికి గతి లేనట్టు కట్నం లేకుండా పెళ్లి చేశామంటే ఊళ్ళో నలుగురు నవ్వుతారే. అమ్మా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమంట. అక్కయ్యలు ముగ్గురికి కట్నాలు ఇచ్చి పెళ్లి చేశాం, వాళ్ళేం సుఖపడుతున్నారు? పైగా నా పెళ్లి ఖర్చులకి కట్నానికి ఇల్లు అమ్మాలి, ఇక అన్నీకి ఏమి గుర్తుంది? పాపం వాడికి ఇద్దరు పిల్లలు కూడా, వాళ్ళ గతి ఏమిటి చెప్పు. ఇదేమైనా బాగుందా? అది చూడు, నన్ను ఎన్ని మాటలు అంటుందో. సచ్చి ఏ లోకాన్ని ఉన్నారో, మీ నాన్న కూడా నన్ను ఎప్పుడు ఎన్ని మాటలు అనలేదు. ఏం లేదన్నయ్యా, కట్నం అడిగే పెళ్లి కొడుకు నాకు అక్కర్లేదు అని చెప్పాను అంతే. కట్నం ఇచ్చింది మేము కదమ్మా, మధ్యలో నీకెందుకు? అంటే నా మూలంగా నువ్వు అప్పులు పాలి, రేపు అద్దెకొంపల్లో ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? దీన్ని అసలు కాలేజీకి పంపటం మన బుద్ధి తక్కువరా. 10వ క్లాసు పాస్ అవగానే పెళ్లి చేస్తే గొడవ తీరిపోయేది. సర్లే, మరి అన్నయ్య మాత్రం ఎందుకు కట్నం తీసుకోలేదు? వారు అత్తగారు గతిలేనాళ్ళు, పెళ్లి ఖర్చులు పెట్టడానికి గుడ్లు మీదకి వచ్చాయి, ఇంకా కట్నం ఏమిస్తారు? అంటే మనం మాత్రం లక్ష్యాది కలవా? మీ నాన్నగారు తహసీల్దారే. నమస్కారం కోదండ రామయ్య గారు. ఓ రాఘవయ్య, బాగున్నావా? కూర్చో. చిత్తం. ఏమిటి విశేషాలు? పిల్లలంతా కులాస? తమ దైవాలు అంతా కులాసగానే ఉన్నాం. అవును, నీకెంతమంది పిల్లలు? 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. భేష్, పిల్లలు గల కుటుంబం అంటే నాకు చాలా ఇష్టమయ్యా, కళకళలాడుతూ ఉంటుంది. మరి ఆడపిల్లలు పెళ్లి చేశావా? పెద్దమ్మాయి పెళ్లిడికి వచ్చింది. మరి ఇంకే పెళ్లి చేశాయి? సంబంధం మాట్లాడాను, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం, పైకం అనుకున్న టయానికి అందలేదు. తమరు సహాయం వర్ధించాలని. అలాగే, ఏమాత్రం కావాలి? 10,000. అలాగే, మళ్ళా 1 నెల రోజుల్లో డబ్బు అందగానే తిరిగి ఇచ్చేస్తాను. దాన్నే ఉందలేవయ్యా. సుబ్బారావు అయ్యా, రాఘవయ్యకు కూతురు పెళ్లి నిమిత్తం 10,000 కావాలట, ఇవ్వండి. అలాగే, ఆఫీస్కి రండి. ఆఫీస్కి వెళ్ళి తీసుకో. అలాగే, వెళ్ళొస్తాను. అయ్యా, ఈ 10,000 బూడిదలో పోసినట్టే. చచ్చా, ఏమిటయ్యా అపశకున మాటలు? శుభం అంటూ అతను కూతురు పెళ్లి చేసుకుంటా. అతను కూతురు పెళ్లి మాత్రం శుభంగానే జరుగుతుందండి, కానీ మన వాకీ మాత్రం తిరిగి రాదు. సుబ్బారావు, నువ్వు ఒట్టి సందేహ ప్రాణివయ్యా, అందరినీ అనుమానిస్తావు. సరే, నేను వచ్చిన పని విన్నవించుకుంటాను. బ్యాంకులో ఓవర్డ్రాఫ్ట్ పెరిగిపోతుంది, జమ కట్టమని బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడు. సరే, సేట్ చమలాల్ దగ్గర నోట్ రాసి డబ్బు తీసుకుని బ్యాంకులో కట్టండి. అలాగే. ఈ ఎర్రచీర పిల్లెవరు? ఆ పచ్చచీర పిల్లెవరు? ఆ పచ్చచీర పిల్లేమో ఎంకే పిల్లం అండి, ఈ ఎర్రచీర పిల్లేమో పుల్లై కూతురు అండి. మన పుల్లై కూతురా? నమస్కారం బాబు. నమస్కారం. ఓహో, గోపాలు నువ్వా? ఇప్పటికి 4-5 సార్లు వచ్చాను, మీ తమ్ముడు గారు కనిపించడం లేదు. ఎవరు మా తమ్ముడా? ఏమిటి, ఏమిటి పని? ఏం లేదు, ఏదో అర్జెంట్ గా పని ఉందని చేబదులుగా 500 తీసుకున్నారు. ఏమిటి, మా తమ్ముడు 500 చేబదులుగా తీసుకున్నాడా? అవునండి. నిజమేనయ్యా,
నేనే మర్చిపోయాను, పంపిద్దాం అనుకున్నాను. ఎంత 500 కదా? అవునండి. ఇదిగో వస్తా. ఇదిగో గోపాలం, నేనే మర్చిపోయాను ఏమనుకో. పర్వాలేదు, సెలవు. అన్నయ్య, ఈ పీఎట్ గారు పొలంలోకి వెళ్ళడం కష్టంగా ఉంది, ఇది పిల్లలకి ఇచ్చేసి ఒక జీబోర్డు కొందామా? అలాగే కొందాం. మరి పాత అయితే అడుగడికి రిపేర్లు వస్తాయి, ఎందుకు కొత్తది కొట్టే పోలా? కొందామా? సరే. రే చలపతి, మరీ అంత మతి మరిపోయితే ఎలా? నువ్వు ఆ గోపాలం దగ్గర 500 రూపాయలు చేబుదులుగా తీసుకున్నావుగా. నీకెవరు చెప్పారు? అతనే. ఇప్పుడు వచ్చాడితే ఇచ్చేసాను అనుకో, నాతో మాట మాత్రమేనే చెప్తే సరిపోయేదిగా. మర్చిపోయానయ్య, పొలం పనులు ఊపిరి చలపడం లేదు, ఇతర విషయాలు ఏమి జ్ఞాపకం ఉండడం లేదు. అవునన్నయ్య, ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? జీపు కొందామని నువ్వే చెప్పావు. అదే మధ్య మార్పు, పొలం పనులు తప్ప ఏమి జ్ఞాపకం ఉండట్లేదు. అవును, కొత్తది కొందామా పాత కొందామా? కొత్తది కొంటే బాగుంటుందా, నువ్వేగా అన్నావు. నేనే అన్నానా? అదే మధ్య మార్పు, పొలం విషయాలు తప్ప ఏమి జ్ఞాపకం ఉండట్లేదు. కర్మ కొత్త జీపు కొనాలి, 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 కొత్త జీపు కొనాలి. ఒట్టే మతిమరి మనిషి అయిపోయాడు. ఏంటి మళ్ళీ ప్రేమలేఖలు పోటీయా? లేదండి, పేద విద్యార్థుల సహాయంతో నాటకం వేస్తున్నాం. నాటకం వేసేది విద్యార్థులా విద్యార్థినులా? ఇద్దరు. టికెట్స్ అమ్ముతున్నాం, మీరు ఒక టికెట్ తీసుకోవాలి. ఎంత టికెట్? 10 రూపాయలు. ఆ బుక్ లో ఎన్ని టికెట్లు ఉన్నాయి? 20 టికెట్స్ అండి. మొత్తం ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, మీరెంత మంచివారండి, మీ హృదయం నవనీతం. మీకు ఎలా తెలుసు? లేకపోతే ఇన్ని టికెట్స్ ఎలా కొంటారండి? మీరు అమ్ముతున్నారు కాబట్టి కొన్నాను. రియలీ? బికాజ్ ఐ లైక్ యూ. ఐ డూ లైక్ యూ. ఉదయ్, ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏమిటి? ఏముంది, ఎందుకు వచ్చేసి నిద్రపోవడమే? ఏదైనా మంచి సినిమాకి వెళ్దాంరా. కరెక్ట్, ప్లాజాలో మంచి సినిమా ఆడుతుందట, వెళదామన్నాయా? వెళ్దాం, దాందే ఉంది. కానీ పర్సు ఖాళీ అయిందే. ధర్మరాజు లాంటి మీ పెద్ద నాన్నగా డబ్బు కెళ్ళట. కరెక్ట్. పెద్దనయ్యా పెద్దనయ్యా, నీకు నిండా 100 ఏళ్ళు. ఏంటి సంగతి? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా ఉన్నాయా? ప్లాజాలో మంచి సినిమా అడుతుందంట, వెళదామన్నాయా? నో, నా ఎగ్జామ్స్ అయ్యే వరకు నో సినిమాస్. నీకు ఎగ్జామ్స్ అయితే మే సినిమాకి వెళ్దాంగా. మిమ్మల్ని వెళ్ళొద్దని ఎవరున్నారు? అయితే డబ్బులు ఇవ్వు, తీసుకోండి. థ్యాంక్స్ అన్నయ్యా. అన్నయ్య అంటే ఇలా ఉండాలి కదా. అన్నట్టు సినిమా చూసిన తర్వాత ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసి రండి. ఎందుకన్నా? మా ముగ్గురికి ఉంచమని మెస్ లో చెప్పి వెళ్తాం. కొత్త వార్డెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, రాత్రి 9 గంటలకల్లా మెస్ క్లోజ్. అలాగే టాటా. అలాగే. అరే రఘు, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందిరా, పిల్లలకి ఆ ఊళ్ళో బళ్ళేదంట. ఇక్కడ నీ దగ్గర అయితే నీ భయంతో బాగా చదువుతారు, ఇక్కడ పంపిస్తానని ఉత్తరం రాసింది. పంపించమని ఉత్తరం రాయరా నాయన? అలాగేనమ్మా, రాస్తాను. చూడు, ఎందుకైనా మంచిది, మీ ఆవిడ సలహా కూడా అడుగు. నా సలహా ఎందుకు? సంపాదించింది మీ కొడుకు, మీ అమ్మ కొడుకులు, ఎలా ఇష్టమైతే అలా చేయండి. అబ్బో నంగనాచి కబుర్లు, మొగుడిని కొంగును కట్టుకుని ఆడిస్తుంది. చూడు, మీ నాన్న తహసీల్దారురా, ఆయన పరువు కాస్త దక్కించు. అన్నయ్య, పిల్లల్ని పంపించమని ఉత్తరం రాస్తున్నావా? పాపం అంత ప్రాధాన్యపడి రాసింది, వద్దంటే బాధపడుతుంది. అక్కయ్య కంటే ముందు అమ్మ ఏడుస్తుంది. పెద్దకి పంపించిందని చిన్నక్కయ్య తన పిల్లని కూడా పంపిస్తుంది. అప్పుడు అందరు ఖర్చు నీ నెత్తిపడి నీ నడుము విరుగుతుంది. రేపు నీ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అమ్మా సుజాత, వస్తున్నానమ్మా. కూర్చో. ఏంటి ఈ ఉత్తరం రాయి పెద్దక్కాయికి? ఇది నా ఇల్లు, నా ఇష్టాన్ని ఎవరు కాదంటారో నేను చూస్తాను. రాయవే రాయ్. ఏమని రాయమంటావు? నేను చెప్తాను రాయవే. సరే చెప్పు. అమ్మ ఆశీర్వాదములు, నీ పిల్లల్ని వెంటనే ఇక్కడికి పంపించవలను. వాళ్ళని ఇక్కడ స్కూల్లో చేర్పించి వాళ్ళకు కావలసిన సదుపాయాలన్నీ నేను చూడగలను. వాళ్ళ తాతగారు తహసీల్దార్, వాళ్ళకి తహసీల్దారు రాయవే, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. ఇంతే సంగతులు. ఏమిటి, నేను చెప్పిందంతా రాశావా? అన్నీ రాశాను, కానీ ఒకటే రాయలేదు. ఏంటమ్మా? మీ తాత తహసీల్దారే, అది రాయలేదు. అసలు ముఖ్యంగా రాయవలసింది అదేనే, రాయ్. రాశావా? అంటించి పోస్ట్లు వేయి. వదినా. ఏమ్మా, లెటర్ పోస్ట్ చేసే ముందు ఒకసారి చదువు. నేనెందుకు చదవటం? నేనెవరిని గనక? అదేమిటి వదినా,
ఇంటి లారు నువ్వే కదా, ప్లీజ్ చదువు వదినా. పెద్ద అక్కయ్యకు నమస్కారం. ఇక్కడ అన్నయ్య సంపాదనతో తన బిడ్డల్నే పోషించలేకుండా ఉన్నాడు. మెల్లిగా, వాళ్లతోడు నీ పిల్లల్ని కూడా పంపుతావా? సిగ్గులేదు. నీ పిల్లల్ని చదివించదలుచుకుంటే హాస్టల్లో చేర్పించు. ఇది నా అభిప్రాయమే కాదు, అమ్మ అభిప్రాయం కూడా. ఆమె ఇలా రాయమంటేనే రాస్తున్నాను. ప్రేమతో నీ చెల్లెలు సుజాత. ఎలా ఉంది ఈ సంగతి అమ్మకు తెలిస్తే? నువ్వే రాయమన్నావని చెప్తాను. ఏమండి, వచ్చే శుక్రవారం సుధ పుట్టినరోజు, ఒక నెక్లెస్ తెప్పించండి. కాలేజీలో చదువుకునే పిల్లలకి నగలెందుకు చెప్పు. కాలేజీకి వెళ్లేటప్పుడు కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకుంటుంది. మన ప్రభ పుట్టినరోజుకి నెక్లెస్ చేయించాం కదా, సుధకి చేయించకపోతే బాగుంటుందా? మన పిల్లలకి చేయించి వాళ్ళ పిల్లలకి చేయకపోతే ఏమనుకుంటారు? నిజమే, మరదలు కూడా బాధపడచ్చు. ఇవాళ వెళ్ళి మంచి నెక్లెస్ తీసుకురా. అలాగేనండి. మన ప్రభకి తెచ్చిన దానికంటే మంచి కావాలి. సరేనండి. హలో విష్ణు గారు. ఏమిటండి మళ్ళీ ఈసారి ఏం పోటీ? ఈసారి లేఖల పోటీ కదండి, పాటల పోటీ. అది డ్యూయెట్. ఫస్ట్ ప్రైజ్ 2000 అండి. ఇంకా రాసేయండి. లేదండి, రావటం లేదు. కవిత్వం అలవాట్లేదు కదండి. అలవాటు ఏముందండి ఇందులో? మీరు ప్రేసి నేను ప్రియంగా అనుకుని రాసేయండి. అనుకున్నా రావటం లేదండి. ట్రై చేయండి, నేను హెల్ప్ చేస్తాను. మచ్చలేని సందమావా మా పటేళ్ళ కోసుకొచ్చి, గుచ్చన అలలో గుచ్చన, మెచ్చన అడుకే మెచ్చన, వెయ్యన వెయ్యన స్వర్గానికి నిచ్చన. మచ్చలేని సందమావా పటేల మేనమావా. కంచి పట్టు చీర నీకు కట్టబెట్టనా, చీర మీద అద్దకాల ముద్దు పెట్టనా. కంచి పట్టు చీర నీకు కట్టబెట్టనా, చీర మీద అద్దకాల ముద్దు పెట్టనా. ఎంత చెడ్డ సిగ్గుపడ్డ ఆడబిడ్డ, బుగ్గ మీద మొగ్గరాల ముద్దులెట్టన, వెయ్యనా స్వర్గానికి నిచ్చన.
పొంగులాగి నీకు నేను కోపమవ్వనా, ప్రేమ ముదిది పెళ్లి అయితే పాప నివ్వనా. పొంగులాగి నీకు నేను కోపమవ్వనా, ప్రేమ ముదిది పెళ్లి అయితే పాప నివ్వనా. ఎంత చెడ్డ మోజు పడ్డా వెంట పడ్డా, మూడు ముళ్ళు వేయకుండా దగ్గరమ్మనా. మచ్చలేని సంగమా మా పటేళ్ళ కోసుకొచ్చి గుచ్చనా అలలు గుచ్చనా మెచ్చనా అడుగే మెచ్చనా వెయ్యనా వెయ్యనా సర్కానికి నిచ్చనా. లాలా క్లబ్ దగ్గరకు వచ్చిన డిస్టర్బ్ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అది కాదు బాబు, పెద్దబాబు గారికి. ఏంటి పెద్దబాబు గారికి? ఇంట్లో బాగుండలేదు, మీరు తొందరగా రావాలండి. బాబు అర్జెంట్ గా మీరు ఇంటికి రావాలి, ఇంట్లో అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమైందండి? నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదు బాబు. అలాగా అమ్మా. నాన్న ఎలా ఉంది డాక్టర్? ఆయనకి పూర్తిగా విశ్రాంతి కావాలి. దయచేసి అందరూ ఆ పక్క గదిలోకి వెళ్ళండి. డాక్టర్ గారు, మా విష్ణుతో నన్ను కాసేపు ఒంటరిగా మాట్లాడినివ్వండి. అలాగే రండి. పదండి పదండి, అందరూ పదండి పదండి పదండి. నాన్న ఎలా ఉంది? పర్వాలేదు బాబా, ఒక్కసారి ఆ తలిపేసిరా. నాన్న, బాబో విష్ణు, మీకు నేను చాలా అన్యాయం చేశాను. నా తండ్రి నాకు బోలెడంత ఆస్తి ఐశ్వర్యం ఇచ్చిపోయాడు. నేను మీకు మోయలేనంత అప్పుల భారం నెత్తిని వేసిపోతున్నాను. అప్పుల? మీరు అప్పులు చేశారు? అప్పు ఇంత అంతా కాదు, ఆస్తికి మించిన అప్పు చేశాను. ఇప్పుడు అప్పుల వాడు ఎగబడితే ఆస్తి వేలనుకొస్తుంది, కుటుంబం పరువు బజార పలైపోతుంది. నా ఒక్కడి మూలంగా కుటుంబం మొత్తం చెట్టుకొకరు పుట్టకొకరుగా చలా చెదరైపోయి పేదరికానికి బలైపోతారు. ఈ దిగులే నన్ను ఇన్నాళ్ళు క్షణ క్షణం కురగదీస్తుంది బాబు. కోరుకున్నాను, బాధపడకండి. నేను అప్పులు చేసింది నా స్వార్థానికి కాదు బాబు. నీకు తెలుసు నేను ఏ దుర్వ్యసనాలకి తగలేదు, కుటుంబానికి ఖర్చు పెట్టాను. నా బిడ్డలని నా తమ్ముళ్ళ బిడ్డలని నాకు ఏనాడు భేదం లేదు, అందరినీ నా కన్నబిడ్డలాగే పెంచాను. మీరు అడిగింది లేదనకుండా అందరినీ సుఖపెట్టాలనే నా ఆరాటం. వ్యాపారాల్లో నష్టం వచ్చింది, వ్యవసాయంలో నష్టం వచ్చింది, కానీ ఖర్చులు తగ్గించడం మాత్రం నా చేత కాలేదు. అడిగింది లేదంటే బిడ్డలు ఎక్కడ బాధపడిపోతారోనని బాధ పిడి. నా అనురాగమే నాకు శత్రువైంది బాబు, నాకు శత్రువైంది. ఆవేశపడకండి నాన్న, ఆవేశపడకండి. ఇక ఇంటి బాధ్యత నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. బాబు నీకు చిన్నతనం, నా బాధ నీకు తెలియదు. అప్పుల పాలయ్య ఆస్తి వేలానికి వస్తే నలుగురిలో మీకు అవమానాలు తలవంపులు. నాన్న పుట్టు చప్పుడు కాకుండా మూడో మనిషికి తెలియకుండా ఈ అప్పులన్నీ నేను తీరుస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి. బాబు తలకు మించిన అప్పులు చేశానని తెలిస్తే బయట వాళ్ళకంటే ముందు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు నన్ను అసహించుకుంటారు. నాన్న మన అప్పులు తీరే వరకు ఈ విషయం ఒక్కరికి కూడా తెలియని ఉన్నాం, ఆఖరికి అమ్మకు కూడా. బాబు నా మాట మీద నమ్మకం లేదా నాన్న? ఉంది బాబు ఉంది, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది బాబు.
పూర్తి నమ్మకం ఉంది. రండి డాక్టర్ రండి. ఐ ఆమ్ సారీ, హీ ఈజ్ నో మోర్. కథల్లోనూ పురాణాల్లోనూ వినటమే కానీ అలాంటి ధర్మమూర్తిని ఎక్కడా చూడలేదు. ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా ఆగమేఘాల మీద వచ్చి ఆపద్బాంధవుళ్ళు ఆదుకునేవాడు. దేహి అని అడగగానే ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశారో. నువ్వు చేసుకున్న పుణ్యం బాబు, అలాంటి తండ్రి కడుపును పుట్టావు. బాధపడకు బాబు, ఆయన ఆత్మశాంతి కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి. బాబు, నువ్వు ఇంటికి పెద్దవాడివి, నువ్వే ఇలా అధైర్యపడితే మిగతా వాళ్ళు ఏం కావాలి? అన్నీ సరిగ్గా రాశానమ్మా. చింతపండు, మినపప్పు, ఆవాలు, పంతులు, మెంతులు అన్ని సరిగ్గానే రాశానమ్మా. సబ్బులు ఎంత రాశారు? 2, 5, 25. కాఫీ పొడి ఎంత రాశారు? 10 లీటర్లు, 10 కిలోలు. సరే, ఎందుకన్నా మంచిది, చక్కెర 10 కిలోలు ఎక్కువ తీసుకురండి. చక్కెర మరీ బ్లాక్ మార్కెట్ రేట్ వేసుకుంటున్నాడు మా షావుకారు, అందుకని చక్కెరకు కార్డు సంపాదిస్తే మంచిదేమో. అప్పుడు ఎవరు కాఫీ టీలు మానేయమంటారా? అమ్మమ్మమ్మ, తాగాల్సిందే. సరే సరే, వెళ్ళి ఆ పని చూసురండి. సరుకుల లిస్ట్ నాన్నగారి పెదకర్మకు కావాల్సిన సరుకుల లిస్ట్ పిన్నమ్మగారు చూస్తే రాసుకొచ్చాను. ఇంతవరకు ఇంట్లో చక్కెర కార్డు కూడా లేక బ్లాక్ లో కొంటున్నారన్నమాట. చెప్తాం. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు అన్ని కొనడానికి ఎంత అవుతుంది? 10,000 దాకా అవుతాయి. డబ్బు ఎవరు ఇచ్చారు? డబ్బెందుకు బాబు, మన ఖాతా ఉంది కదా, అందులో రాయించుకొచ్చేస్తాను. ఇక మీద ఖాతాలు గీతాలు ఏం రాయటానికి వీల్లేదు. చెప్తాం. ఈ లిస్ట్ క్యాన్సిల్ చేయి. చెప్తాం. నేను డబ్బిస్తాను, నేను ఇచ్చిన లిస్ట్ ప్రకారం సరుకులు కొనుక్కురా. చెప్తాం. తిని వ్రాయించిన సరుకుల లిస్ట్ మార్చి అన్ని తగ్గించి తెమ్మన్నావట. నాన్న ఉండగా ఎప్పుడైనా ఇలా జరిగిందా? పరిస్థితులు మారాయమ్మా, వాటితో పాటు మనము మారాలి. ఎందుకు? నీ చేతికి పెత్తనం వచ్చిందనా? అయ్యో భగవంతుడా. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అరే రఘు, అమ్మా ఇలా రా, కూర్చో. నిన్న పురోహితుడు వచ్చి చెప్పిపోయాడు. ఏమిటి మా సుజాత కేదన సంబంధం? కాదు మరి, వచ్చే దశమి నాడు మీ నాన్నగారు తద్దినం అట. సదే, నా జ్ఞాపకం ఉందిలే. చూడు బాబు, మీ అక్కయ్యకి చెల్లెలకి అందరికి ఉత్తరాలు రాయి 2 రోజులు ముందుగా రమ్మనమని. నేను రమ్మన్నానని చెప్పు. ఏమిటమ్మా, నీ చాదస్తంతో సస్తున్నా. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పోయిన నాన్న తద్దినానికి ప్రతి 7 అల్లుళ్ళని కూతుళ్ళని ఎవరైనా ఉత్తరం రాసి పిలిపిస్తారా? ఇతరులకి మనకి పోలికేమిటే, మీ నాన్నగారు తహసీల్దారు. ఏమిటమ్మా పిలిచావట? చుట్టాలంతా వెళ్ళిపోతారట, వాళ్ళకి టికెట్లు అవి కొను. అలాగే అక్కయ్య వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రిజర్వ్ చేయించు. అవన్నీ నేను చూసుకుంటానులే మన ఊరుకు. నీకంతా కొత్తరా, ఏంటి మర్యాదలు నీకు తెలియవు. ఇదేమన్నా పెళ్ళా పేరెంట్ మర్యాదలు చేయటానికి? ఇంటికి పెద్ద కొడుకు ఉద్ధరిస్తాడనుకుంటే వీడు ఇట్లా తయారయ్యాడేమే. ప్రభా, బీరువాలో పైక ఉంది, తీసి సుబ్రామ్య గారికి ఇచ్చి ఫస్ట్ క్లాస్ టికెట్లు కొనమని చెప్పు. అలాగేనమ్మా. అక్కయ్య, మా అన్నయ్య హడావుడిగా వచ్చేసాడట, ఖర్చులకు 1,000 ఇమ్మన్నాడు, ఇంటికెళ్ళగానే పంపిస్తాడట. అలాగేనమ్మా. ప్రభా, పిన్నికు 1,000 రూపాయలు ఇవ్వమ్మా. సరేనమ్మా. సుబ్రహ్మణ్య గారు, సార్, 20,000 ఖర్చు ఏమిటి? అది నాన్నగారి పెదకర్మకైన ఖర్చు అండి. 20,000? అవును బాబు, గోదానాలకి, భూదానాలకి, సంతర్పణకి, సంభావనలకి, మరి ఇంటికి వచ్చిన బంధువుల ఖర్చులకి, రైలు ఛార్జీలకి, బస్సులకి, బట్టలకి. ఇంకేమీ చెప్పనక్కర్లేదు, మీరు వెళ్ళండి. సార్, ఏమిటోనమ్మా, అబ్బాయి గారిని చూస్తుంటే మన విష్ణుబాబు గారేనా అని అనిపిస్తోంది. అసలు ఏమైంది సుబ్రహ్మయ్య గారు? ఏముందమ్మా, పాత ఫియట్ తప్ప మిగతా కార్లన్నీ అమ్మేశారు,
జీపు కూడా అమ్మేశారు. మేనేజర్ని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలు టైప్ ఇస్టే ఎక్కర్లేదని ఇంటికి వెళ్ళిపోమన్నారు. నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఇంట్లో కూడా వాడి ప్రవర్తన అలాగే ఉంది. ఏరా, కార్లన్నీ అమ్మేశావట? అవును అమ్మేశాను. ఇంట్లో ఎవరిని సంప్రదించనక్కర్లేదా? కొన్నప్పుడు నాన్న మిమ్మల్ని అందరినీ సంప్రదించే కొన్నారా? అంటే నీ ఉద్దేశం? బాబాయ్, ఇల్లు ఎవరో ఒకరు నడిపితే బాగుంటుంది. బహునాయకత్వం ప్రయోజనం లేదు. బాధ్యతలు ఎత్తినేసుకున్న ఇల్లు నడుపుతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. విన్నావా వదిలే, ఇది వీడి వరుస. అది కాదురా, ఆ టైపిస్ట్ పిల్లని తీసేసావట? టైపిస్ట్ ఏమిటి? మేనేజర్ ఇంటికి పంపించేశాడు. ఎరా? అవును. మేనేజర్ తీసేస్తే వ్యాపారం ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకుంటాను. ఒరే విష్ణు, నీకేమైనా మతిపోయిందా? అమ్మా, మీరు బయట విషయాల్లో తలదొచ్చి నన్ను చికాకు పెట్టకండి. ఇంటి విషయాలు మాత్రం మాకు వదిలేస్తున్నావా? ఇంటి నౌకర్లు మునీని వేరేని పొలం పనులకు పోమన్నావట? వాళ్లే కదా పిన్ని, రంగమ్మ చిట్టమ్మ కూడా ఇంక పొలం పోవలసిందే. ఇంటి పనికి మంగమ్మ సుబ్బిగాడు ఇద్దరు చాలు. మరి ఇంట్లో వంట, పిల్లలకు జడలు? అమ్మా, అవన్నీ నా నోటి మీదుగా అనిపించి నన్ను ఎందుకు రాక్షసుని చేస్తారు? ముగ్గురు ఆడవాళ్ళని ఇంట్లో వంట కూడా ఒక సమస్యనా? అంటే మేము వంట మనుషులా కనిపిస్తున్నావా? పిన్ని, అందరూ ఇంట్లో వాళ్ళే, పరాయి వాళ్ళు ఎవరూ లేరు. మన పనులు మనం చేసుకోవటంలో తప్పే ఉంది. ఈడొచ్చిన పిల్లలకి జడలు వేయటానికి కూడా నౌకర్లను పెట్టి మరీ వాళ్ళని సోమరిపోతులా తయారు చేయకండి. రేపు వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళే. దండాలండి బాబు గారు. దండాలు? ఏం సుబ్బా, పిల్లలు పెళ్ళిప్పుడు చేస్తారు? తొందరలో పెట్టిస్తున్నానండి. ఆ టైంకి నేను వస్తాను. చిన్న అరటి గెల ఒకటి ఇప్పించండి. ఏంటి అరటి గెల? ఇదేం సత్రం అనుకున్నావా? ఎలా పిల్ల పెళ్లి ఎప్పుడు చేస్తా ఉన్నాను. గెలకి పెట్టాడు ఎస్తారు అమ్మా. దండాలండి బాబు గారు. ఏ రంగే, ఎప్పుడు వచ్చా? అత్తారు ఇంటి దగ్గర. మొన్నే వచ్చానండి. నాలుగు అరిటాకులు కోసుకుంటాను బాబు గారు. అరిటాకులు ఏం కారమే, వెళ్ళి గెలే కోసుకో. అత్తగానండి. పూరి, ఉప్మా, చపాతి, ఇడ్లీ, వడ, దోశ. ఏమిటి పిన్ని ఇవన్నీ? పిల్లలు ఇడ్లీ కావాలంటారు. ప్రభకు ఉప్మా అంటే ఇష్టం. మీ బాబాయ్కి చపాతీలు కావాలి. నీకు పూరి అంటే ఇష్టం. అమ్మకి మీకు ఏమిష్టం? అవి కూడా చేయలేకపోయావా? మాదేముందిరే బాబు, మేమేదైనా తింటాం. మళ్ళీ ఇందులో పక్షపాతం ఎందుకు పిన్ని? టిఫిన్ నాకు రూమ్ లో పంపించమ్మా. వాసు, ఇక్కడికి రా. అబ్బా, పంపమ్మా. వాసు, రాయలా? వస్తున్నా అన్నయ్య. ఎరా, నీకు టిఫిన్ రూమ్ పంపించాలా? ఇక్కడికి వచ్చి తెలియవు. ప్రభా, రేణు, రమా, అందరూ వినండి. రేపటి నుంచి ఉదయం 8 గంటలకల్లా అంతా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఒకే రకమైన టిఫిన్ తినాలి. పిన్ని, ఇష్టమో నష్టమో, రేపటి నుంచి అందరికీ ఒకే రకమైన పలహారం. మీ ఇష్టం వచ్చింది చేయండి. ఏంటి అదే పనిగా చూస్తున్నారు? సరళ, ఏ పండక్కి పబ్బానికి నాకు అది కావాలి ఇది కావాలని అడగనే అడగవు. నీకు అసలు కోరికలే ఉండవా? భలేవారానండి, కోరికలు ముందు పుట్టి తర్వాతే ఆడవాళ్ళు పుడతారు. మరి ఎప్పుడు ఏం అడగమే? మీ అమ్మ 4 అరిచేటప్పటికి అప్పులకు పరిగెడతారు. ఇక నే కూడా సాధిస్తే మీరేమవుతారు? రఘు, ఏమా? మీ చెల్లెలు పెళ్లిరా, వేరే సంబంధాలు ఏమి చూడవా? చూస్తున్నానమ్మా, కానీ కట్నమిస్తే పెళ్లి చేసుకుని సుజాత ముండికేస్తుంది. అందుకని చెల్లెలు పెళ్లి చేయడం మానుకుంటావా? అబ్బా, చేస్తానమ్మా. ఒరే, మీ నాన్న తహసీల్దార్రా. తహసీల్దార్ కూతురికి అన్న పెళ్లి చేయలేకపోయాడంటే ఊళ్ళో నలుగురు నవ్వుకుంటారా? ఇంతకీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని అనుకోవాలి. నేనేదైనా చెబితే మీ నాన్నకి ఆ పని చేసేంత వరకు నిద్ర పనిచ్చదని కాదు. ఉన్నారు ఎందుకు దండగా? సుధా, ఎంత చిక్కిపోయావమ్మా. ఏమిటి ఇప్పుడు వచ్చావు? కాలేజ్ సెలవులా? లేదు. మరి ఎందుకు వచ్చావే? పెద్దల్నే వచ్చేయమన్నాడు. ఎందుకట? ఏమో, మా కాలేజ్ మేట్స్ అంతా కలిసి పిక్నిక్ వెళ్తున్నారు. నేను కూడా వెళ్దామని 200 కావాలని పెద్దలకి ఫోన్ చేశాను. పిక్నిక్ వద్దు, ఏం వద్దు, పెట్టే బెడ సర్దుకుని గది ఖాళీ చేసి వచ్చేసేమన్నాడు. ఎందుకని అడగలా? అడగనిస్తేనా? టక్మన్ ఫోన్ పెట్టేశాడు. రంగి, చిట్టి, ఈ సామాన్లు తీసుకొని లోపల పెట్టండి. ఏరి, నౌకర్లంతా ఎక్కడికి వచ్చారు? వాళ్ళంతా ఇంకెక్కడున్నారమ్మా. ఈ ఇంటి వైభవం అంతా మీ పెదనాన్నతోనే పోయింది. ఆ కర్కోటకుడికి పెత్తనం వచ్చాక అంతా తారుమారైంది. కర్కోటకుడు ఎవరు? ఇంకెవరు? పెద్దన్నయ్య. పెద్దన్నయ్య? గట్టిగా అరగు, పెద్దన్నయ్య వచ్చే వేళయింది. ఏంటి అరగు? సచ్చి రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు.
మనిషికి ఒక మాట ఒట్టుకు ఒక దెబ్బ అన్నారు. సెట్జీ మీరు వెళ్ళండి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఇంటి చుట్టూ తిరిగాని నేను నౌకరు కాదు. గట్టిగా మాట్లాడకండి, లోపల మా మేనేజర్ గారు. ఉంటే నాకేంటి? ఇలా రండి. సెట్జీ భయం నీకు కాదు, మీరు ఇక్కడ గొడవ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. పోతే పోనీ, నాకేంటి? సెట్జీ మీ దండం పెడతాను, త్వరలోనే మీ బాకీ మొత్తం చెల్లిస్తాను. ఇవి చేతులు కావు. సారీ, దెబ్బ తగిలిందా? ఎనీవే ఐఎమ్ సారీ. తప్పు నాదేనండి, కళ్ళు తిరిగి తూలి పడిపోయాను. వస్తానండి. అరే ఒళ్ళు మండిపోతుంది, రండి. కార్లో మీ ఇంటి దగ్గర దించుతాను. లేదండి, పెళ్ళొస్తాను. పర్వాలేదు, రండి ప్లీజ్. మీరు వెంటనే డాక్టర్కి చూపించుకోండి, రెండు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్. అలాగే ఇంట్లోకి వచ్చి ఒకసారి కాఫీ తీసుకెళ్ళకూడదు. మరోసారి వస్తానులేండి. అలా అంటారు కానీ మళ్ళీ ఎందుకు వస్తారు చెప్పండి ప్లీజ్. జస్ట్ 5 మినిట్స్, కాఫీ తీసుకెళ్ళండి. ఆల్ రైట్. చూడండి, నేను తూలి కారు కింద పడబోయానని ఇంట్లో ఎవరితో చెప్పకండి ప్లీజ్. ఏ, మీ ఆవిడంటే మీకు ఎంత భయమా? మా ఆవిడ కాదండి. మరి ఇంట్లో రాకాసింది. మీ అత్తగారా? కాదండి, మా చెల్లెలు. ఇంత జ్వరంలో ఆఫీస్కి ఎందుకు వెళ్ళావని నన్ను పీకి పాకాన పెడుతుంది. అలాగే చెప్పండి, పదండి. రండి రండి, కూర్చోండి. అమ్మా సుజాత, మా చెల్లెలు సుజాత అండి. మీరు చెప్పిన ఈఎంఐ చూడమ్మా, ఈయన విష్ణువర్ధన్ గారిని ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాన్. నీకు ముందే తెలుసా? తెలీదమ్మా, కార్లో వస్తుంటే తన పలానా అని చెప్పారు. మీ గురించి కూడా చెప్పారు. నా గురించా? ఏమని చెప్పారు? అంతా చెప్పారు. మీకేదో బిరుదు? బిరుదు ఏమిటి? అంతే ఏం లేదమ్మా, ఆయన త్వరగా వెళ్ళాలట. వెళ్ళి ఉదయంతో కాఫీ పంపించు. ఉదయం లేదు, బయటికి వెళ్ళింది. అమ్మ అమ్మ గుడికి వెళ్ళింది. పోనీ, నువ్వే పట్రా. నేనే తీసుకొస్తాను. ఈ ఇల్లు మీ సొంతమేనా అండి? అవునండి, మా నాన్న తహసీల్దారిగా చేశారు. నాకు ఒక అక్క, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. అక్క ఇద్దరు చెల్లెళ్ళు పెళ్లి చేశాను. ఆఖరి చెల్లెలు సుజాత. తీసుకోండి. మీకు షుగర్ కంప్లైంట్ ఏమైనా ఉందా అండి? లేదండి. ఏ, మీకు రావాల్సిన కప్పు పొరపాటు నాకు వచ్చింది ఏమోనండి. అసలు పంచదారే వేయలేదు. అమ్మా సుజాత, మీ సుజాతకు తొందరగా పెళ్లి చేసేయకూడదు. చేద్దామని ఎన్నో సంబంధాలు చూస్తున్నామండి, కానీ కట్నం ఇస్తే పెళ్లి చేసుకోరని ఇది ముండికేస్తుంది. ఈ రోజుల్లో కట్నాలు లేకుండా ఎవడ పెళ్లి చేసుకుంటాడండి? పెళ్ళైనా కొంచెం అందగత్తె అయితే పర్వాలేదు. ఏమిటండి, మా సుజాత అందమైంది కదా. అబ్బే, మన పిల్లలు మనకు అందంగానే కనపడతారండి. చిన్నప్పటి నుంచి చూస్తుంటాం కదా, మన పిల్లల్లో ఉన్న వంకర్లు మనకు కనపడవు. మొట్టమొదటిగా చూసిన వాళ్ళకి వంకర్లు కొట్టొచ్చినట్టు కనపడతాయి. మా సుజాతకి ఏమంటారు వంకర? అదేమిటండి, తెలియనట్లు అడుగుతారు. ముక్కేమో కొంచెం బుర్ర ముక్కు, చెవులేమో కొంచెం డొప్ప చెవులు, కళ్ళేమో మిడుగుడ్లు వేసుకుని గుడ్లగోబలా ఉంటుంది. ఇక చేతులు అంటారా, పొట్లకాయలా సన్నగా ఉంటాయి. కాళ్ళు, కాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకోండి. ఏమోనండి, కట్నం లేకుండా మీ అమ్మాయికి వరుడు దొరకడం చాలా కష్టం. అన్నయ్య, ఆయన అడిగినంత కట్నం ఇద్దాం, నన్ను చేసుకుంటాడేమో కనుక్కో. సుజాత ఏమండి, మీకంత కట్నం కావాలి? నిలువెత్తు బంగారం పోసినా ఈ రాకాసి నాకొద్దు బాబోయ్. ఏమిటి, నేను రాకాసినా? నీ అన్నయ్య చెప్పాడు. ఏమిటన్నయ్య, నువ్వు చెప్పావా? సార్ సార్ సార్, అమ్మో మీ రాకాసి నాకొద్దు. సార్ సార్ సార్, ఏమిటి అలా కూర్చుని పోయారు? కానీ ఉండే ఏమా సుధా, ఎప్పుడు వచ్చావు? సాయంత్రం వచ్చాను. సుధని హాస్టల్ రూమ్ ఖాళీ చేసి రమ్మన్నావట? సుధే కాదు, వచ్చే వారం ఉదయ్ రాజీవులు కూడా వచ్చేస్తారు. అంటే చదువులు మానేయమనా నీ ఉద్దేశం? చదువులు మానేయమని కాదు బాబాయ్, హాస్టల్ రూములు ఖాళీ చేయమని. అందరూ ఇక్కడే ఉండి రోజు ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్తారు. బస్ పాస్లు కూడా కొన్నాను. కరెక్ట్, ఇది నేను అనుకున్నా. చూడండి, ఇవాళ నుంచి ఎవరు రాత్రి 9 గంటల లోపల నిద్ర పోకూడదు.
ఉదయం 5 గంటలకంతా నిద్ర లేవాలి. ఆడుకునే టైంలో ఆడుకోవాలి, చదువుకునే టైంలో చదువుకోవాలి. అర్థమైందా? సుబ్రహ్మణ్య చేత చీటి రాసి పంపిస్తే చించేశావట? అవునమ్మా. ఇక నుంచి షాపులు అరువుల ఖాతాలన్నీ బంద్. ఎవరు ఏ చీటి పంపించినా అవి నా సంతకం లేదే చెల్లవు. ఏమండి వింటున్నారా? విన్నాను విన్నాను. వాడలా పేలాపికించలా పేలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకున్నానేమిటి? మరేం చేస్తున్నారు? ఆలోచిస్తున్నాను, తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఏ ఈ ఇంటి పెత్తనం అంతా మీరు చేయలేరు? ఏ నేను ఎందుకు చేయలేను? అదేమైనా భ్రమ విద్యా ఏమిటి? నిజమేనయ్యా, వీడితో పడలేకపోతున్నా. పెత్తను నువ్వు తీసుకో. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకున్నాను. పెద్దదానివి, నీ నోట ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. వచ్చింది, ఇహ చూసుకో. ఇక్కడ పెట్టండి. చూడు బాబాయ్, ఈ పుస్తకాల్లో మన ఆస్తి వివరాలు ఉన్నాయి. ఇందులో మన ఆదాయం, మన ఖర్చులు, వ్యవసాయంలో వచ్చే నష్టం, వ్యాపారంలో వచ్చే లాభాలు, పిల్లల చదువుల ఖర్చులు, ఇంటి ఖర్చులు వగైరా 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 అన్నీ ఉన్నాయి. ఇక ఈ గొడవలన్నీ నువ్వే చూసుకో. నేను వెళ్ళి లా కాలేజీలో చేరి లా చదువుకుంటాను. నాయన విష్ణు, ఇవన్నీ నాకేం అర్థం అవుతాయి? నా క్లబ్బులు నా గొడవలు తప్ప ఈ తంటాలన్నీ నువ్వే పడు. ఇందాకైతే పెత్తనం కావాలని అడిగా మరి? అయ్యో, మీ పిన్ని దగ్గరుండి ఏదో ఎగదోస్తాను, పౌరుషానికి ఏదో పలికేశాను. నాయన బాబోయ్, ఈ కాడద అనమాట నా జన్మలో వినను. ఈ గొడవలన్నీ నువ్వే చూసుకో. అమ్మ బాబోయ్, పట్టుకెళ్ళండి. ఏవో లారీ డ్రైవర్ అడ్వాన్స్ అడిగితే ఇవ్వనన్నారని అయ్యగారితో చెప్పావుట? చెప్పానండి. ఎందుకు చెప్పా? ఆయన అడిగారు, చెప్పాను. అడిగితే మటుకు నా తెలియని చెప్పకూడదు. అబద్ధం ఎలా చెప్పనండి? ఆ మాత్రం కూడా చెప్పలేకపోతే నువ్వెందుకు పనికిరావయ్యా? జీవితంలో నువ్వు చాలా తల నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకు చదువుకున్నా? బీకాం అండి. బీకాం? కొంచెం కుర్చీ ఇలా దగ్గర వేసుకో. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఇల్లు, 10 ఎకరాల పొలం ఉందండి. అబ్బా, పెళ్ళయిందా? కాలేదండి. చెప్పవే మరి, కుర్చీ కూర్చో, ఇలా దగ్గర వేసుకో. మీ తల్లిదండ్రులకి ఎంతమంది పిల్లలు? నేను ఒక్కనేనండి. చెప్పవే మరి. మీకు ఆడపిల్లలు ఎంతమంది అండి? 6. నాకు ఆడపిల్లలు ఉన్నారని నీకెలా తెలుసు? మీరంత ఆప్యాయంగా అడుగుతుంటే ఆ మాత్రం తెలుసుకోలేనండి. ఓరిప్పిడుగా గట్టివాడివే. వస్తున్నానండి. ఏమండి ఇంటి పెత్రం అంతా అప్పచెప్పమంటే ఏమన్నాడు? ఏమంటాడు? ఏమన్నా అంటే ఊరుకుంటానేంటి? అబ్బా సరిగా చెప్పండి. అది కాదు, ఏరా మరి ఇంటి వ్యవహారం అంతా ఎప్పుడు అప్పు చెప్తావేంటి అన్న. అదేంటి బాబాయ్, నీకు ఎప్పుడు కావాలిస్తే అప్పుడే తీసుకో, నువ్వు చూస్తానంటే నాకేం కావాలి అన్నాడు. ఓహో, మొత్తం నా నెత్తిని పడేసి వీడేదో సుఖంగా కాలక్షేపం చేసేద్దాం అనుకుంటున్నాడు కావచ్చు అని అనుకుని, ఏరా నేను చూసి పెడితే ఎలాగాలో నీకు అనుభవం ఎలాగొస్తుంది, ఏడిసే నోరు మూసుకుని తీసుకోరా అని ఆడిగా అప్పు చెప్పేశాను. ఇంత జాతకాన్ని మూడితే ఎలాగండి కాపురం చేసేది? ఇంత కాలం చేసేదాన్ని మిగిలిన కాలం చేయలేదేంటి? నేను ఎక్కువ కాలం బతకడం నీకు ఇష్టం లేదా? ఏంటండి? ఏంటంటే ఇంటి పెత్తనం నెత్తినట్టుకుంటే 6 మాసాలు ఆర్టీసీ కూడా చేస్తాను, నీకే తెలుసు. కర్మని నీ కర్మ కాదు నా కర్మ. మీరా రండి కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీకి టైపిస్ట్ కావాలని ప్రకటన చేశారు. ఒకసారి లోపల రండి. ఏంటండి ఇది, అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారు? ఆ టైపిస్ట్ వెళ్ళిపోయింది కదా, ఇంకో టైపిస్ట్ అవసరమని. నాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. వెళ్ళండి. చిత్తం. సారీ మిస్ సూజ, ఫర్ సమ్ ప్రైవేట్ రీజన్స్ టైపిస్ట్ని అపాయింట్ చేయదలుచుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. అయినా మీకు ఉద్యోగం చేసే ఐడియా ఉన్నట్టు ఎప్పుడూ చెప్పలేదే. ఇది వరకు ఐడియా లేదు. ఇప్పుడు మా అన్నయ్య జీతంతో కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది. నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసి మా అన్నయ్యకు సహాయపడదామని. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆడపిల్లలకు ఆ మాత్రం బాధ్యతలు తెలియటం చాలా మంచిది. మేము టైపిస్ట్ అంటూ అపాయింట్ చేయదలుచుకుంటే తప్పకుండా మీకు కబురు చేస్తాను. థ్యాంక్ యూ. వస్తాను, లెటర్ రాస్తాను, వెళ్ళొస్తాను. కష్టం సురేష్, ఇదివరకంటే హాస్టల్లో ఉండేదాన్ని, వార్డెన్ కలాగో మస్క కొట్టొచ్చేదాన్ని. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, భూమిలో పెట్టినట్టు ఉంటుంది. అమ్మా
భోజనాలు ఇంటి పనులు పూర్తయ్యాక మీరిద్దరూ ఒకసారి మేడ మీద గదిలోకి రండి, మీతో మాట్లాడాలి. మళ్ళీ ఏదో ప్రళయం వచ్చిందే. రాజు ఏదో గోల పెడితే 10 రూపాయలు ఇచ్చాను, అది తెలిసిందో ఏమో. అది కాదక్కయ్యా, పిల్లలు మహావచ్చున్నారని ఈ వేళ పలహారాలు 4 రకాలు చేశాను. ఒకవేళ అది పసిగట్టేశాడేమో. ఏమిటోనమ్మా, వీడితో నాకు దినదిన గండంగా ఉంది. ఎన్ని సొంత పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మీ అన్నయ్య కొడుకే ఇస్తావో వేరే సంబంధం తోడమంటావో నీ ఇష్టం. అది డాక్టర్ చదువుతానంటుంది బాబు, వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అంటుండేవారు దాన్ని డాక్టర్ని చేయాలని. ఆశలు అందరికీ ఉంటాయి కానీ నెరవేరద్దు. అసలు అది ఈ సంవత్సరం ఇంటర్ పాస్ అవుతుందా అని నాకేం నమ్మకం లేదు. తప్పితే మళ్ళా చదువుతుంది లేరా, దాని వయసు ఎంత? పట్టుమని 17 లేవు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పెన్ని ఈ ఉత్తరం చూడు. ఏమిటి బాబు అది? శుద్ధ ప్రేమలేఖ. ఎవరు బాబు ఈ సురేష్? కాలేజీలో నాకంటే 1 సంవత్సరం సీనియర్, వాడికి పెళ్లి కూడా అయిందట. ఏడిస్తే సమస్యల పరిష్కారం కావు పిన్ని. బాబు వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడరా, ఆయన ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టింది బాబు. అలాగే పిన్ని, శుతనేమే అనొద్దు, నా మీద ఒట్టు. ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. అలాగే బాబు. అక్కయ్యా, పూర్వజన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉంటావు, ఆ దేవుడే నీ కడుపున పుట్టాడు అక్కయ్యా. ఏడవకు. ఆలన్, లాక్కు, ఇలా లాక్కు. ఏమిటండి? ఒక్కసారి మీ ఇంటికి రావాలి. ఎందుకండి? అదే అర్జెంటుగా మీ నాన్నగారితో మాట్లాడాలి. ఏ విషయం అండి? నీ పెళ్లి విషయం. ఓయ్, నాకు పెళ్ళయిందండి, ఇద్దరు పిల్లలు కూడా. మొన్న అడిగితే కాలేదన్నా? ఆ మాత్రం చిన్న అబద్ధం చెప్పలేకపోతే ఎందుకు పనికి రావని మీరే కదండి అన్నారు. అన్నానా? అన్నారండి. అన్నాను. అవతలకెళ్ళి పని చూసుకో, పని చూసుకో, పని చూసుకో. అవతలకెళ్ళి. ఏమిట్రా ఏరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంటున్నావు? లేకపోతే ఏం చేయమంటావు? ఇల్లే కిరగబడమంటావా? బాగానే ఉంది, 10 రోజుల్లో సుధ పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఏమిటిది? పెళ్ళంటే మాట్లా, చుట్టాలని పిలవద్దు. అది సరే, ఉదయం పుట్టింటికి ఉదయం పంపిస్తాను, మా అత్తారింటికి రాజీవ్ని పంపిస్తాను. ఏమంటావు? అక్కయ్య అత్తగారికి 400 మనీ ఆర్డర్ వచ్చాయి, తక్కువైతే వచ్చాక చూసుకుందామని ఉత్తరం రాయి. కరెక్ట్, నేను ఇదే చెబుదామని అనుకుంటున్నాను. ఇంకా 4000 నా చేతికి. సుధక్ పాపం ఏమో కొత్త రకం ఫారెన్ చీర్లు కావాలంది. కరెక్ట్. తండ్రి లేని పిల్ల, ఏమాత్రం లోటు జరిగినా పిన్ని ఏడుస్తుంది పాపం. చూడమ్మా, పెళ్లి విషయంలో మీకెవరికి ఏ శ్రమ అక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను. అందరికీ బట్టలు నేను తెస్తాను, చుట్టాలను ఎవరిని ఎలా పిలవాలో నేనే పిలుస్తాను. అనుకున్న ప్రకారం అన్ని లాంఛనాలు పెళ్లి కొడుకు జరిపిస్తాను, పెళ్లి భోజనాలతో పాటు అన్ని కంట్రాక్ట్కి ఇచ్చేశాను. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే. అరే లేవండి, దీర్ఘ సుమంగళిగా వర్తిల్లమ్మా. అయ్యా ఇక్కడ సంతకం చేయాలి తమరు. చేద్దాం చేద్దాం. అవునా, ఎప్పుడు అడగలేదు. ఎంతమంది పిల్లలు? 3 చదువుతున్నారా? ఒకరు ఎంఏ, ఒకరు బిఏ, ఒకరు +1 -2 ఏదో చదువుతున్నారు. అందులో ఒక అబ్బాయికి మా అమ్మాయిని. అయ్యా నాకు 3 ఆడపిల్లలేనండి, సంతకం చేయండి. చేద్దాం, నువ్వు వెళ్ళు, చేస్తా. ఏమిటే కమల ఏడుస్తున్నావు? నా బిడ్డ తండ్రి లేని పిల్లనే కదా, దాని పెళ్లి సత్రంలో చేశారు, సుమతి పెళ్లి ఎంత ఘనంగా చేశారు. నువ్వు కూడా ఇలా అంటే నేనేం చెప్పని. నాకు నీ కూతురు వేరే, నా కూతురు వేరేనా? ఏమే కమల, ఇద్దరూ ఒకటే. కానీ ఏం చేయను, వాడు నన్ను నోరెత్తనీయడం లేదు. వచ్చిన చుట్టాన్ని ఇంకా 4 రోజులు ఉండమని అడగటానికి కూడా వాడేమంటాడోనని ఊరుకున్నాను. అమ్మా, మీ చెల్లెలి పెళ్లికి ఏం పెట్టారని మా అత్తగారు అడిగితే
ఈ ముతక చీర చూపెడితే నాకు తల తీసేసినట్టుంటుంది. ఈసారికి ఎలాగో సరిపెట్టుకోమ్మా, వచ్చే పండక్కి పట్టు చీర కొని పెడతాను. అక్కయ్య, విష్ణు దారికి రావాలంటే ఒక్కటే ఉపాయం. ఏమిటమ్మా అది? వాడికి వెంటనే పెళ్లి చేసేయాలి. కరెక్ట్, నేను ఇదే అనుకుంటున్నాను. నాకు పెళ్లి కాకముందు చికగ్గా విసుగ్గా కోపంగా ఉండేది, పెళ్లి అయింది రోగం కుదిరింది. నిజమా పిన్ని? అవునక్కయ్య, మన మీద పెత్తనం చెలాయించినట్టు రేపు పెళ్ళ మీద ఎలా పెత్తనం చెలాయిస్తాడో చూద్దాం. మనం కాబట్టి పడి ఉంటున్నాం, అదే పెళ్ళం అయితే ఊరుకుంటుంది ఏమిటి? నిజమేనయ్యా, ఒక మంచి సంబంధం చూడు. వేరే ఏమన్నా చూడటం ఎందుకు అక్కయ్య? మా అక్కయ్య ఆడబిడ్డ కూతురుందికా, చదువుకుంది, పైగా లక్ష రూపాయలు కట్నం కూడా ఇస్తారు. కరెక్ట్, నేను ఇదే అనుకుంటున్నాను. మరి ఇంకే మాట్లాడండి. బాబు, దేనికైనా వాడిని ఒక మాట అడిగితే మంచిది కదూ. వాడి సంగతి నాకు వదిలిపెట్టదు, నీకు ఎందుకు? నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, రండి కూర్చోండి. సుజాత, రెండు కాఫీ పట్టమా. నేను వచ్చింది కాఫీ తాగడానికే అనుకుంటున్నారా? అబ్బే, నేను బిజినెస్ మాట్లాడడానికి వచ్చాను, కూర్చోండి చెప్తాను. బిజినెస్? అవును, కిందసారి నేను వచ్చినప్పుడు మీ చెల్లె మాట అన్నది, ఆయన అడిగినంత కట్నం ఇస్తే నన్ను పెళ్లి చేసుకుంటారేమో అడుగన్నయ్యా అని ఛాలెంజ్ కూడా చేసింది. నౌ ఐఎమ్ రెడీ, పెళ్లి చేసుకుంటాను. ఎంత కట్నం ఇస్తారో చెప్పండి. మీరు శ్రీమంతులు, కొండంత దేవుడికి కొండంత పత్రి తేగలమా? ఏదో మా తాతకు తగ్గట్టుగా. మీ తాతకు తగ్గట్టు మీరు ఇస్తే అది మా తాతకు సరిపోతుందా? మీ తాతు ఉండనయ్యా, నేనే మాట్లాడతాను. సుజాత, నాకు తెలియక అడుగుతానండి, మీకెందుకు కట్నం ఇవ్వాలి? అందరూ ఎందుకు ఇస్తున్నారు కట్నం? అందరి సంగతి మీకు అనవసరం, మీ సంగతి చెప్పండి. అసలు మేమెందుకు మీకు కట్నం ఇవ్వాలి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. ఓహో, మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు మేము మీకు కట్నం ఇవ్వాలి? అవును. అయితే మీరు నన్ను పెళ్లి చేసుకోకండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. మీరు నాకేమిస్తారు? సుజాత, నువ్వు ఉండదురా, చూడండి. సుజాత, ఆవిడ నవలని చెప్తాను. నిజమే, ఆవిడ అడిగిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. అసలు నేను కట్నం ఎందుకు అడిగినట్టు అన్నట్టు మీరెంత కట్నం తీసుకున్నారండి? నేనండి, నేనేం తీసుకోలేదు. షూర్? అయితే నాకు కూడా కట్నం అక్కర్లేదు. నిజంగా? అసలు ఆ కట్నం ఉన్న మాటే మర్చిపోండి. అయితే ఒకటి మాత్రం తేలాలి. ఏమిటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నట్ట, మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నట్ట. ఇందులో తేలేదే ఉందండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను అంతే. కసి కసి కట్నం, కసి కసి కట్నం, కౌగిలి కట్నం, ముసి ముసి నవ్వుల ముద్దుల కట్నం, ఇస్తానంటే ఓకే, ఇద్దరి పెళ్ళి ఓకే, ఇస్తానంటే ఓకే, ఇద్దరి పెళ్ళి ఓకే ఓకే. తెల్లవార్లు పంచుకొని పెన్నెలంతా నంచుకొని ఇద్దరం దగ్గరై ఒక్కరైపోతుంటే ఓకే. ఓకే ఓకే ఓకే, అంతవరకే ఓకే.
ఓకే, అదే నాకు డబుల్ ఓకే. సొగసు నాకు ఓకే, వయసు నీకు ఓకే, ఈ మనసు కలిసి నాకే, కథ తెలుసు నీకు నాకే. నౌల ముద్దుల కట్నం ఇస్తానంటే ఓకే, ఇద్దరి పెళ్ళి ఓకే 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 ఓకే. అదేమంటరా, కట్నం లేకుండా పెళ్లి ఒప్పుకున్నావా? నువ్వు అను లక్షలు కట్నం ఇచ్చే సంబంధం నేను తీసుకురాను. లక్షల కట్నం తీసుకోగానే సరిపోతుందా? మన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలిగా, వాళ్ళకు కూడా రేపు కట్నాలు ఇవ్వద్దు. ఎక్కడి నుంచి తెస్తాం బాబాయ్? అబ్బా, ఎంత కరెక్ట్ గా మాట్లాడతావురా. సరిగ్గా నేను ఇదే అనుకున్నాను, కట్నం వద్దు. ఒరే అబ్బాయి, అంత ఆస్తి పరులు కానీ కట్నం లేకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నారంటే ఇందులో ఏదో తిరకాసుందరా? చాలే, నువ్వు ఊరుకోమా. నీకు చిన్నతనం, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఎందుకైనా మంచిది, ఆ అబ్బాయిని ఒకసారి డాక్టర్తో పరీక్ష చేయించు. ఊరుకోమా, ఊరికి నాక. నేను అతని గురించి విచారించానమ్మా, అందరూ చాలా మంచివాడని చెప్తున్నారు. అందరూ నీకు అలాగే చెప్తారా? నేను విచారించాను, మన ఇంటి కాయగూర తెస్తుందే కనకమ్మ, ఆవిడ కోడలు తమ్ముడు ఆ ఇంట్లోనే పనిచేస్తున్నాడంట. అతను చెప్పాడు, అతను చాలా కర్కోటకుడట, అందరినీ హడలు కొడతాడట, కోపం వస్తే కొడతాడట. ఎవరిని? నిన్న లేకపోతే నన్న? నన్నెందుకు కొడతాడే పిచ్చుకోయ్యా, నిన్నే. నా సంగతి ఏదో నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకో. అబ్బా అమ్మా, పెళ్లి కూడా సింపుల్ గా చేయాలట. వాళ్ళ తరఫున పాతిక మంది, మన తరఫున పాతిక మంది కంటే ఎక్కువ రాకూడదట. అందుకు నువ్వు ఒప్పేసుకున్నావా? కాదంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. ఒరే ఒరే, ఆకరాడు పిల్లరా, మరీ అంత దరిద్రంగా సాగనంపుతావంటరా? మీ నాన్న తహసీల్దార్రా. పిగులు పడకండి అత్తయ్య, మీ బిడ్డకి మా ఇంట్లో ఏ కష్టమూ రాదు. ఊరుకోవే అమ్మా, ఆడపిల్లల్ని కన్న తర్వాత ఎడబాటు తప్పదు, ఊరుకో. ముందు కుడికాయలు పెట్టరామ్మా. ఆగండి ఆగండి, ముందు పేర్లు చెప్పాలి. చెప్పు. చెప్పుదినా? విష్ణు. నువ్వు? సుజాత. ఇప్పుడు లోపలికి రావాలి. ముందు మీ అమ్మకు నమస్కారం చేయను. ఆయన హలో, ఎవరు? ఏమిటి సార్ ఫోన్? హలో, ఏంటి బాబు గారు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అకౌంట్ బుక్స్ చెక్ చేయాలని వచ్చి కూర్చున్నారు. మమ్మల్ని కదలని ఇవ్వటం లేదు, మీరు వెంటనే రావాలి. అలాగా, వెంటనే వస్తున్నాను. ఏమిటి సుబ్రహ్మణ్య గారు? అదేదో బిజినెస్ వ్యవహారం అమ్మా.
ఏమిటా బిజినెస్ వ్యవహారం, ఏమిటా గొంపల ముగే వ్యవహారం, ఏమిటది? అవునండి. బాబు ఇవాటి రోజున బయటకు కదలకూడదురా, రేపు వస్తానని ఫోన్ చేయి. ఫోన్ లో జరిగే పని అయితే నేను ఎందుకు పెడతానమ్మా? ఫోన్ చేసేనా వెళ్ళరా. వచ్చి ఫోన్ చేస్తా. ఇదమ్మా వీడి వరస. వాడిని ఎలా దారి తెస్తావో? కొత్త కోడల్ని అలా హడలు కొట్టేస్తావు ఏంపిన్ని? చూడండి మిస్టర్ విష్ణు, బుక్స్ అన్ని చెక్ చేసే వరకు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఓకే ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ శ్యామ్, గోడౌన్ గేట్లు సీల్ చేయించు. ఎస్ సార్. బాబు సమయం సందర్భం లేకుండా ఏమిటిది? అందరూ ఏమనుకుంటారు? పనులు ఏమైనా ఉంటే రేపు చూసుకోవచ్చు, త్వరగా రానాయనా. అలాగేనమ్మా, ఒక గంటలో వస్తాను. అమ్మా సుజాత, ఈ హారం మా అత్తగారు నాకు ఇచ్చింది. ఆనవాయితీగా ఈ ఇంటి పెద్ద కోడలివి, నువ్వేసుకో అమ్మా. ఆయనే ఉంటే ఈ పెళ్లి ఇలా జరిగేదా? సుమతి శోభను ఈ పెళ్లి కంటే 1000 రెట్లు ఘనంగా జరిగింది. వాడా ఒట్టి మొండిఘటం, తన మాటే గాని చెప్పింది చేస్తే వినడు. కోపం వస్తే కొడతాడంట. ఎవరిని? నిన్న లేకపోతే నన్న? ఎలా ఉన్నావు? కోపం వచ్చిందా? సేమ టపాకా ఇలా ఎప్పుడు టప్ టప్ రాలేదని సడన్ గా ఇలా డల్ అయిపోయేది? సారీ మెలకు రాలేదు. సరే సరే, బెడ్ కాఫీ అలవాటు ఉంటే అక్కడ ఫ్లాస్క్ లో ఉంది, వెళ్ళి తాగు. ఎవరు చేశారు? ఇంకెవరు, నేనే చేశాను. సామ్ రామ్ సాబ్. ఏమిటి ఇలా వచ్చావు? మాట అంటే మీదే మాట సార్. నా ఎక్స్పీరియన్స్ లో అన్న మాటకి డబ్బంతా ఇచ్చి బాకీ అంతా తీర్చింది మీరు ఒకరే సార్. ఇంటికి ఎందుకు వచ్చావు? ఈ పత్రాలు. ఏ పని అయినా ఆఫీస్ లోనే, ఇంటికి రావడానికి వెళ్ళేది వెళ్ళు. రామ్ రామ్ సార్. అన్నయ్య, నాకు సైకిల్ కొని పెడతావా? సైకిల్ ఏం కర్మరా, స్కూటరే కొని పెడతాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అవు. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. అన్నయ్య ఇంగ్లీష్ బుక్స్ కొనాలి, లైబ్రరీలో లేవన్నయ్య. వాసు, నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావో, మార్నింగ్ షోలకి, మ్యాట్నీలకి, సినిమాలకి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. ఈ నెలలో ఎన్ని రోజులు కాలేజ్ ఎగ్గొట్టావు? ఎగ్గొట్టలేదన్నయ్య. అబద్ధాలు ఆడే ఉంటే చర్మం ఉల్చేస్తాను, జాగ్రత్త. ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే గడ్డి తినమంటే తింటావా? కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. వాడిని చెడగొట్ట తలుచుకుంటే వాడికి డబ్బులు ఇవ్వండి. కరెక్ట్. బాబాయ్, మనకి వ్యవసాయానికి ఖర్చు రాబడి ఎప్పుడైనా లెక్కలు చూసావా? చూడకే చూస్తూనే ఉన్నాం. ఏటా ఎంత వస్తుంది లాభం? 4 ఏళ్ల నుంచి లాభం రావట్లేదు, నష్టమే వస్తుంది. మరి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి కదా. క్లబ్లో కూర్చుని చేతుల పేకలాడుకునే వాళ్ళకి వ్యవసాయం ఎందుకు? ఆ అబ్బాయి, ఆ ఎద్దులు చచ్చిపోతున్నాయిరా, ట్రాక్టర్ కొంటే బాగుంటుందిరా పాపం. చెడిపోయిన ఇంజిన్ బాగు చేయించడానికి దిక్కులేదు కానీ ట్రాక్టర్ కొనాలట. ట్రాక్టర్
బాబు, సుమతి భర్తకి అలకపానపు మీద ఏమీ ఇవ్వలేదు. మోటార్ సైకిల్ కావాలట. ఏ కారు అక్కర్లేదా? ఏమిట్రా ఆ మాటలు? కట్నం తప్ప లాంఛనాలు ఏం జరిపించావని? అమ్మా, ఆడపిల్ల పుట్టిల్లంటే నోట్లు ముద్ర వేసే యంత్రం కాదు. ఇవ్వాల్సింది ఏదో పెళ్ళాడే ఇచ్చేసాం. మోటార్ సైకిల్ ఇవ్వకపోతే పిల్లని పంపడంట. శుభం హాయిగా భర్త దగ్గరే ఉంటుంది. అమ్మా, వచ్చే ఆదివారం నేను పుట్టినరోజే. అలాగా? నేను మర్చిపోయానే అమ్మా. మా తోటకోడ తన పిల్లలు పుట్టినరోజు ప్రతి ఏడు ఘనంగా జరుపుకుంటుంది. మనకు మాత్రం ఏం తక్కువే. మీ నాన్న తహసీల్దారు, మనము ఘనంగానే జరుపుకుందాం. ఇదిగో చూడు, దీనికి రిబ్బన్ కట్టు, నేను అన్నయ్యతో మాట్లాడొస్తాను. ఒరే రఘు. ఏమిటమ్మా? రేపు ఆదివారం పద్మ కూతురు పుట్టినరోజురా. పాపం నోరిప్పి అడిగింది మన బంధువులందరినీ భోజనానికి పిలిచి పండగ చేయమని. ఇదిగో చూడు, ఓ 400లో ఓ ముత్యాలు గొలుసు తీసుకురా. అమ్మా. ఏమిటి? వీటన్నిటికీ డబ్బు ఎక్కడ ఇచ్చేదే? ఎక్కడి నుంచి? ఏమిట్రా పిచ్చికొయ్యా, అప్పులో అప్పు ఆ మారవాడి దగ్గరే తీసుకో. మారవాడి దగ్గర పద్మ పెళ్లి చేసిన అప్పు తీరక ముందే సుజాత పెళ్లికి మళ్ళీ అప్పు చేశాను. నెలలా ఒడ్డీలు కట్టలేదు, చచ్చిపోతున్నాను. పోనీ ఇల్లు అమ్మేద్దామా? ఏమిటేమిటి, ఇల్లు అమ్మేస్తావా? నాకు ఇష్టం లేదు, నేను చెయ్యనని చెప్పరాదు? అమ్మా. ఏమిట్రా ఏమిటి, మీ నాన్న ఎన్ని అప్పులు చేయలేదు, ఎన్ని పద్దులు రాయలేదు? ఆయన ఉద్యోగం అటువంటిదే, ఎన్ని పద్దులు రాయించినా వాడంతా తిరిగిపోతాయి. తహసీల్దార్ గారు కొడుక్కి అప్పులు చేయటం కూడా చేత కాలేదని నలుగురు నవ్వుతారా పిచ్చుకున్నా? నా కడుపున చెడబుట్టావు. ఏమండి, ఈ రోజు ఇంట్లో ఈ తల్లి కూతుల సాధింపరే పడలేను. నిండా మునిగి వాళ్ళకి చలేమిటండి? ఏ అప్పో సొక్కో చేసి ఆ పిల్లకి పుట్టినరోజు జరిపించండి. ఈ అప్పు ఎలాగే తెరీది? తీరకపోతే ఇల్లు అమ్మండి. అత్తయ్య. ఏంటమ్మా? ఆయన ఇంటికి భోజనానికి రారట, ఆఫీస్ లో ఏదో అర్జెంట్ పనుందట, అందుకని ఆఫీస్ కి పంపించేయమన్నారు. తెలుసమ్మా, నాకు చెప్పాడు. ఇదిగో అన్ని క్యారీర్లో పెట్టి సిద్ధం చేశాను. అత్తయ్య, స్వీట్ పెట్టలేదా? అమ్మో, ఇంట్లో స్వీట్ చేశామని తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద రాద్ధాంతం చేయడు. అందుకని అని తినకుండా? వారి సంగతి నీకు తెలియదమ్మా, విష్ణువు పెట్టకుండా తినాలని కాదు. ఈ ఇంట్లో 4 రకాల తక్కువ ఏనాడు చేశారగు. వాడు పొదుపు పొదుపు అని ఒకటే నాస. 4 పిల్లలున్న ఇంట్లో అంత పీనాస్తనంగా ఎలా ఉండగలం చెప్పు. ఇద్దరం ఒకటై నిద్ర కేశల వివ్వాలంటే తీరకుండా ఉండి, అసలే తీరకుండా ఉండి, మనసే తీరకుండా ఉంది ఉంది. ఇద్దరం ఒకటై నిద్ర కేశల వివ్వాలంటే తీరకుండా ఉండి, అసలే తీరకుండా ఉండి, మనసే తీరకుండా ఉంది ఉంది. ఒకటై ముద్దులకే ముద్దివ్వాలంటే తీరకుండా ఉంది, పనితో తీరకుండా ఉంది, తనివే తీరకుండా ఉంది ఉంది. ఇద్దరం ఒకటై ముద్దులకే ముద్దివ్వాలంటే తీరకుండా ఉంది, పనితో తీరకుండా ఉంది, తనివే తీరకుండా ఉంది ఉంది. బతుకే నౌకరి అయిపోయే, ఆలు మగలై ఇంత బయట చాకిరి సరిపోయే. తొలి రాత్రే చలిగిలి తీరకపోయే హరి హరి ఎట్టా గంట తంటా. తేలకుండా ఉంది
తేలి తేలకుండా ఉంది అంతే తేలకుండా ఉంది ఉంది నిద్దరం ఒకటై నిద్దరకే సెలవివ్వాలంటే తీరకుండా ఉంది అసలే తీరకుండా ఉంది తనివే తీరకుండా ఉంది ఉంది పులమోతే సంగీతం కిస్మిస్ పెదవుల గప్చిప్ గొడవలకేది అవకాశం శృతి నుంచి మరి మరి కొంపలు ముంచే హడావిడి ఎన్నాళ్ళంట ఇంటా తోచకుండా ఉంది తోచి తోచకుండా ఉంది తోచకుండా ఉంది ఇద్దరం ఒకటే ముద్దులకి ముద్దివ్వాలంచి తీరకుండా ఉంది పనితో తీరకుండా ఉంది తనివే తీరకుండా ఉంది ఉంది ఇద్దరం ఒకటై నిద్దరకే నేనమ్మా సుబ్బరామయ్యని బాబు గారు ఉన్నారా అని ఆఫీస్కి వెళ్ళారండి ఎవరు చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారు దాని విషయం మాట్లాడదామని 50,000 సరేనండి నేను చెప్తాను చూసావా అక్క సుధరాసనుత్రం అల్లుడు గారు అడిగిందే 5,000 పోనీ 3,000 పంపించి సమాధాన పరచొచ్చు కదా తన తండ్రి బ్రతుకుంటే ఇలా జరిగేదేనా నేనేం చేయను కమలా వీడితో నాకు చచ్చే రోజు వచ్చింది ఇంట్లో అందరినీ వేధించుకు తింటున్నాడు దుర్మార్గుడు అత్తయ్య ఆయన ఎందుకు అలా ఆడిపోసుకుంటారు ఆయన ఎంత ఇబ్బందులు ఉన్నారని మీకే తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారు 50,000 ఎందుకు మావుగారు పాత మేనేజరు లెక్కలు సరిగా చూపలేదట ఆ మేనేజర్ నేను తీసేశారన్న ఖర్చుతో వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అప్పీల్ చేస్తే లాభం లేదంటారా లేదు బాబు ఎవిడెన్స్ బాగా దొరికిపోయింది అయితే పెనాల్టీ కట్టాల్సిందేనన్నమాట మరి ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు 50,000 అంటే మాటలా ఏమిటోని పెద్దోడు పెత్తనం వచ్చిన తర్వాత ఇంటి గొడవలన్నీ అయోమయంగా ఉన్నాయి బావగారుండగా ఏ గొడవ లేదు ఒకవేళ మన నగలేమంటాడేమో ఇమ్మంటే ఇస్తామేమిటి మరి ఏం చెప్పాలి పుట్టింటే ఉన్నాయని చెప్పు మరి అక్కడికి వెళతామంటే ఏమిటోని పెదవ గొడవలు ఒక పని చేస్తే ఎవరి భాగాలు వాళ్ళు పనిచేసుకుంటే మంచిదేమో పంచుకుని నేనేం చేయగలను ఆడదాన్ని పైగా ఒంటరిదాన్ని నాకా పెళ్లిడికి వచ్చిన పిల్లలున్నారు నీకా బాధరబందీ లేదు చూసుకోవడానికి బావగారు ఉన్నారు నాకెవరున్నారు అక్క ఇస్తుంది విష్ణు ఏటమ్మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 50,000 పెనాల్టీ వేశారట నీకెవరు చెప్పారు కోడలు చెప్పింది ఇన్కమ్ ట్యాక్స్ చూడు నీకు ఎవరు చెప్పారు సుబ్రహ్మయ్య గారు చెప్పారు చెప్తే నువ్వు ఇంట్లో అందరికి టామ్ టామ్ వేస్తావా అది కాదండి ఏంటి కాదు బుద్ధి లేకపోతే సరి ఏంటి రఘుపతి నమస్తే సెడ్జీ థాంక్యూ నీ మర్యాద ఎవరికి కావాలి అయ్యా డబ్బు ఎక్కడియా డబ్బు చూడు అసలు మటం ఎత్తావు కనీసం నెల నెలకి వడ్డీ నా మోమీరు పారేయకూడదు కొంచెం ఇబ్బందిగా ఉంది ఎన్నాలే ఓపిక పడింది చూడు 10 రోజులు టైం ఇస్తాను వడ్డీ ఇస్తే ఇవ్వు లేకపోతే కోర్టుకు వెళ్ళి ఇల్లు వేలం వేస్తాను సెడ్జీ తొందరపడకండి కాస్త ఓపిక పట్టండి ఎన్నాలే ఓపిక పడింది సరే సెడ్జీ ఇల్లమ్మి ఈ నెలాఖరులోగా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను ఇల్లు నీ అమ్మ వద్దు నేనే అమ్మేసి మిగిలితే నీకు ఇస్తాను నేను వస్తాను సుజాత ఏమిటమ్మా అలా ఉన్నావు ఏం లేదత్తయ్య అబ్బాయి నిన్నటి నుంచి భోజనానికి కూడా రాలేదు ఏమిటి
ఆఫీస్ లేదో అర్జెంట్ పనుందట ఫోన్ చేశారు. వాడు రాలేదని నువ్వు ఇంట్లో ఉపవాసాలు చేస్తే ఎలాగమ్మా? నా గుంట్లో బాగాలేదతయ్య, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇదిగో సార్ డాక్యుమెంట్స్. సమయానికి డబ్బు సర్దుబాటు కానందువల్ల మీ సహాయం కోరవలసి వచ్చింది. వెరీ గుడ్ మిస్టర్ విష్ణు, రేపు ఉదయం వచ్చి డబ్బు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సార్, నా పరువు దక్కించారు. ఆల్ రైట్, దాన్నే ఉందిలేండి. మీ ఆస్తి తాకట్టు పెట్టుకుని డబ్బు ఇస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతే కదా. ఎనీవే ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు యూ. నో నో, ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ. నిజానికి మీ తండ్రి గారు నా చదువుకు సహాయం చేయకపోతే నేను ఈ సీట్లో ఉండేవాడే కాదు. థ్యాంక్ యూ సార్. కేవిటి సుబ్రహ్మణ్య గారు, ఎంత పని చేశారమ్మా? కేవిటి, ఏదో తొందరలో నేను నోరు జారితే ఆ మాట బాబు గారితో చెప్తారా? ఇప్పుడు చూడండి, ఆయన నన్ను పనిలో నుంచి తీసేశారు. అలాగా? అయ్యో, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆయనతో మాట్లాడి మీ ఉద్యోగం మీకు వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తారా? వద్దమ్మా, అసలు ఆయన ఇప్పుడు ఆఫీస్లో చాలా చిరాగ్గా ఉన్నారు. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకుని మీరే స్వయంగా చెప్పండి. తప్పకుండా, మీరేం దిగులు పడకండి. వస్తానమ్మా. నమస్కారం. నమస్కారం. బాబు గారు ఉన్నారా? ఉన్నారమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరమ్మా, ఆయన ఒక్కరే ఉన్నారు. సుజా, కమాన్ కమాన్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటిది, డోంట్ బి సిల్లీ. నన్ను క్షమించండి. నోను, క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ఒళ్ళు తెలియని కోపంలో నేను చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. పోనీలేండి, లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మీరు ఇంటికి రాకపోతే మీకు ఇంకా కోపం పోలేదేమో అనుకున్నాను. ఎలా రన్ సుజా, ఆఫీస్లో బోల్డని పనులు, కార్ అమ్మేశాను, మోటార్ సైకిల్ రిపేర్కి ఇచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి చెప్పు. సంసారం ఆడదాని పాత్ర, వంటింటి వరకేనా? భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అర్హత లేదా? ఎందుకు లేదు? You got every right. అయితే మీ ఆఫీసులో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించండి, పనిచేస్తాను. రియల్లీ? చేతి ఎంత కావాలి? మీ ఇష్టం. You are appointed as my personal secretary. ఇంకో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? సుబ్రహ్మయ్య గారిని మీరు మళ్ళీ పనిలోకి తీసుకోవాలి. నా మూలంగా వాళ్ళ కుటుంబం కష్టపడకూడదు. ఓకే, గ్రాంటెడ్. సుజా. ఏమిటండి, కొత్త పెళ్ళికొడుకులా? సుజా, ప్రేమానురాగాలు అమరమైనవి, వాటికి కాలం వయసుతో పనిలేదు. సామరస్యంగా జరిగే సంసారంలో అవి నిత్య నూతనమై ఉంటాయి. అవ్వా, తహసీల్దార్ గారు కొడుకు ఇలా గతి లేక అద్దె కొంపలో ఉన్నాడంటే నలుగురు నవ్వుతారా? నవ్వితే ఏం చెమట? అల్లుడు గారు వస్తున్నారు. నమస్కారం బావ గారు. నమస్కారం. కూర్చోండి అన్నయ్య. రామ్మ, బాగున్నావా? రాసు జత. బాబు, అమ్మగారు కులాసయ్యనా? కులాసాగానే ఉన్నారు అత్తయ్య. ఇదిగో తీసుకోండి. నాకు బొమ్మ కావాలి, నాకు చాక్లెట్ కావాలి. బాగున్నావా వదిన? ఇల్లు సౌకర్యంగా ఉందా? ఇదిగో ఇలా ఉంది. గుండె రాయి చేసుకున్నావు కదా, అమ్మను అసలు మర్చిపోయావా? చిచి లేదమ్మా, రావాలంటే కుదరటం లేదు. ఎలా చిక్కిపోయావో చూడు, నీకు అసలు కడుపు నిండా తిండేనా పెడుతున్నారా? అత్తయ్యది నీకన్నా భారీ చెయ్యలే. అత్తల సంగతి కాదు, మీ ఆయన సంగతి. చాలా రోజులకు వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య గారు. మరోసారి తీరిగ్గా వస్తారా చెల్లెమ్మా? మీరు కూడా ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ వద్దును చూసావా, ఎంత కుళ్ళు బుద్ధో. ఇల్లు అమ్మిన తాలూకు 8,000 మిగిలితే తీసుకెళ్లి బ్యాంకులో వేసింది. అది కాదమ్మా, నీ పెళ్ళెప్పుడు నగానట్ట ఏం పెట్టలేదు కదా, అందుకని 4 జతలు గాజులు ఒక గులుసు చేయించమంటే అమ్మో, మీ వదిన పడనిచ్చిందా? అమ్మా, మీ చీరలు సార్లు నాకు అక్కర్లేదు. మీ కూతురులాగే కోడలు కూడా ఒక మనిషిని ఎందుకు అనుకోవు? నువ్వు ఊరుకవే పిచ్చుకోయ్యా, అసలు నీకేమీ తెలీదు. తళం కొని ఇల్లు కట్టమని మొగుడిని పోరు పెడుతోంది. పోన్లేమ్మా, అద్దెను ఎన్నాళ్ళని పోస్తారు? వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటే అదే చాలు కదా. ఏమ్మా, ఏమైనా? ఏం లేదు. చూడమ్మా, మన వీధిలోకి స్వాముల వారు వచ్చారు, విభూతి ఇస్తే చాలు, సంతానం కలుగుతుంది. నువ్వు కూడా ఒకసారి వెళ్ళిరా అమ్మా. అయ్యో, ఏంటమ్మా, వేళకు సరిగ్గా తిండి లేకుండా అలా చిక్కిపోయావు. కొన్ని రోజులు వచ్చి నాతో ఉందో గానీ. నా తల్లి, నువ్వైనా మాట అన్నావు,
మీ వదిన నాకెవ్వరు లేరనుకుంటుందమ్మా. మీ నాన్న తహసీల్దార్ గారు. వీడెత్తులు నాకు తెలుసులేవే. పెళ్ళాం వంటింట్లో ఎక్కడికి అందిపోతుందో అని ఆఫీసులో వేసుకున్నాడు. తగుదనమ్మా అని ఈవిడ కూడా తయారైంది. అది కాదక్కయ్యా, అసలు విషయం నీకు తెలుసా? ఏమిటి? కోడలు ఆఫీసులో పనిచేస్తున్నందుకు జీతం తీసుకుని బ్యాంకులో వేస్తోందంట. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇంట్లో. ఏమిటి? సుజాత ఆఫీసులో జీతం తీసుకుంటుందా? ఆఫీసులో వచ్చిన గొడవలు తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా? నువ్వులు వేరుశెనగలు అమ్మలేదే, స్టాక్ అంతా అలాగే పెట్టి కూర్చున్నారు. సుజాతమ్మ గారు అమ్మద్దన్నారండి. ఏ, ఇంకా కొన్నాళ్ళు అయితే ఎక్కువ ధర వస్తుందన్నారు. అలాగా ఆవిడ ఒకసారిలా రమ్మను. అమ్మా, మిమ్మల్ని బాబు గారు రమ్మంటున్నారు. ఈ కంపెనీ పెట్టింది కమిషన్ వ్యాపారం కోసం, అంతేకాని సరుకులు నిల్వ ఉంచుకుని అంతులేని లాభాలు ఆర్జించడానికి కాదు. వెంటనే సరుకులు అమ్మేయండి. సరే, ఇప్పుడే అమ్మ ఏర్పాటు చేస్తాను. ఏంటి? ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం తీరేంత వరకు మనకి ఎక్కువ లాభాలు అవసరమని. వద్దు సుజా, ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీతో సహా దాదాపు చెల్లించేశాను. మిగతా అమౌంట్స్ కొన్ని నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెలలోగా అమౌంట్స్, కుటుంబ వ్యవహారాలు అన్నీ కూడా సెటిల్ అవుతాయి. ఇన్నాళ్ళు నేను పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది, మనకు గొప్ప రిలీఫ్ వస్తుందని ఆశిస్తున్నాను. చాలా సంతోషం అండి. బాబు గారిని చూడాలి. చూద్దాం చూద్దాం. మా పిల్లలు ఎంతమంది? నాకా? నాకు అసలు పిల్లలే లేరండి. బాబు గారిని చూడాలి. చూద్దాం, కూర్చోండి కూర్చోండలే. పినిగారు. ఎవరు? మీనాక్షమ్మ, రా కూర్చో. ఏమిటి అలా ఉన్నారు? ఏం చెప్పనమ్మా, ఒకటే దిగులు, ఈ ఇంట్లో నాకు సుఖం లేదు తల్లి. ఏ, కోడ సరిగ్గా చుట్టలేదా? అమ్మో, అది కోడల రాక్షసి, మొగుణ్ణి కొంగు కట్టుకు తిరుగుతోంది. మావాడొట్టి చవట్లే పెళ్ళాం మాటకి ఎదురు చెప్పలేడు. అయ్యో పాపం. పినిగారు, కోడలు ఇంట్లో లేదా? ఏ, ఎందుకు? ఓ గ్లాసులు పంచదార అడుగుదామని వచ్చాను. ఏం కోడలంటే నాకేమైనా భయమా? ఇది నా ఇల్లు, నా సొత్తు. గ్లాస్ పంచదార ఇచ్చే స్వతంత్రం లేదు నాకు. ఇలాతే తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. పిన్నిగారి మనసు నవనీతం. అవును, అమ్మాయి కాపురం ఎలా ఉంది? దానికే అమ్మా అదృష్టవంతురాలు. దాని పెనివిడి దాన్ని చాలా బాగా చూసుకుంటాడు. అది ఎంత చెబితే అంత అన్యోన్యమైన దాంపత్యం అనుకో. చాలా సంతోషం. వస్తాను పిన్నిగారు. ఏమండి ఏమండి? ఏమిటి? మా అన్నయ్య ఉత్తరం రాశారండి. ఏమని? మన ఉదయ్కి మంచి సంబంధం మాట్లాడాడట. 80,000 కట్నం ఇచ్చి వాడికి ఉద్యోగం కూడా వాడే చూసి పెడతారట. పిల్ల చదువుకుంది, అంతగత్తి కూడా అనటండి. వాడు పుట్టినప్పుడే అనుకున్నానే వాడెంతో అదృష్టవంతుడని. ఏమిటి బాబు? ఏమి లేదు వదినే, మన ఉదయ్కి మంచి సంబంధం వచ్చింది. మా అన్నయ్య చూశాడు, 80,000 కట్నం. అలాగా, చాలా సంతోషం. చూసారా ఎలా తెంచేస్తోందో? తన కొడుకు కట్నం రాలేదు కదా అందుకని. అది కాదు సుశీల, నాకు తెలుసక్కయ్యా, అందుకే విష్ణు ఆ బడి పంతులు జగన్నాథం కూతుర్ని కట్నం గిట్టం లేకుండా చేసుకోమంటున్నాడు. మనం కట్నాలు తీసుకుంటే రేపు మన ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తెస్తాం? అందుకే విష్ణు కట్నాలు వద్దనేది. కరెక్ట్, నేననేది అదే. కాలే ఊరుకోండి, ఆడపిల్లలు బెడద మనకి లేదు కదా. ఇది కరెక్ట్ సుశీల. నీనా అనే భేదం నీకుందేమో గాని నాకు లేదే. నాకందరి పిల్లలు ఒక్కటే, విష్ణు ఎంతో, ఉదయ్ కూడా అంతేనమ్మా. మాటలకేం లే. సరే, నువ్వేమైనా అనుకో. మీది ఒట్టి మట్టి బుర్రా. ఏటమ్మా పిలిచావట? బాబు, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను, ఈసారి మటుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏ విషయంలోనమ్మా? ఉదయ్ పెళ్లి విషయంలో. 80,000 కట్నంతో వాళ్ళ సంబంధం కుదుర్చుకున్నారు. మరి మన ఆడపిల్లలకు మనం వద్దు కట్నాలు? నేను ఆ మాట అంటే పిన్ని తనకి ఆడపిల్లలు లేరు కదా అంది. ఓహో, అంతవరకు వచ్చిందా? ఈ పెళ్లికి మాత్రం ఏ అభ్యంతరం చెప్పకు బాబు. అమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. ఇంట్లో అంతా నన్ను కర్కోటకుడని, చాటుగా ఎవరిని తిట్టుకుంటున్నారో నాకు అన్నీ తెలుసమ్మా. ఈ కట్టుబాట్లన్నీ పెట్టి అందరికీ శత్రువునైంది నా స్వార్థం కోసం కాదమ్మా, ఈ కుటుంబ క్షేమం కోసం. నాన్న చనిపోయే నాటికి మన ఆర్థిక పరిస్థితి తెలుసుంటే నువ్వు కుప్పలా కూలిపోయేదానివి. ఈ ఆస్తి అంతా అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఎవరు మా నాన్న వాళ్ళ బ్రతకమనేవాణ్ణి. ఏమిటి,
మనకు అప్పులా? అప్పులు కాస్త కూస్తా కాదు. నాన్న పోయే నాటికి మన ఆస్తి మొత్తం తాకట్లో ఉంది. కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని, తన పరువు బజారు పాలవుతుందని లోపలే కుమిలి కుమిలి నాన్న ప్రాణం ఎదుగు తెచ్చుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అప్పులన్నీ తీర్చి ఆస్తి నిలబెట్టి కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడుతానని ఆఖరి క్షణాల్లో నాన్నకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం అహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు మాని ఇంట్లో వాళ్ళందరికీ శత్రువునయ్యాను. నాన్న ఒక విధంగా మనకు తీరని అన్యాయం చేశారమ్మా. అంత మాట అనుకురా, నాన్న ఏ దుర్వ్యసనాలకు చెడు ఖర్చులు పెట్టలేదురా. నాన్న చెడు ఖర్చులు పెట్టారని నేను అంటాం లేదమ్మా. ఆయన మెతకతనాన్ని ఆసరాగా తీసుకుని అందరూ ఆయన ఆడించారు. షాపుకు చీటీలు రాసి సరుకులు తెప్పించుకోవటం మీకు గొప్ప, వ్యవసాయం పేరుతో ఏటా వేలకు వేలు తగలేయటం బాబాయికి గొప్ప. ఇక మేము హాస్టల్ అంటే హాస్టల్, హోటల్ అంటే హోటల్, అందరికీ అడిగింది ఇవ్వటమే గాని జమా ఖర్చులు చూసుకోవటం ఆయనకు అలవాట్లేదు. అక్కయ్య పెళ్లి కట్నం ఇచ్చింది 100,000, పై ఖర్చు 125,000. ఆశ్రిత జనంతో కాలం గడుపుతూ వ్యాపారం మొత్తం మేనేజరు గుమస్తాల మీద వదిలేశారు ఆయన. బాబు, నాన్న దేవుడి లాంటి వాడరా, ఆయన నిందించుకురా. ఇదంతా నేను ఆయన నిందించడానికి అనలేదమ్మా. నేనింత కసాయిగా కర్కోటకుడుగా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో కారణం చెప్తున్నాను. కన్న తల్లి, నువ్వన్నా సరిగా అర్థం చేసుకో. బాబు, ఎంత భారం మోసావరా, ఎంత గుట్టుగా నెట్టుకొచ్చావరా బాబు. అమ్మా, ఇప్పుడు నీకు చెప్పుకోవటంతో నా గుండెల్లో బరువంతా తగ్గిపోయింది. ఇంచుమించు అప్పులన్నీ తీర్చేశాను. ఇంకొంచెం పొలం విడిపించాలి, అది కూడా ఈ నెలలోనే విడిపిస్తాను. ఇక పిన్ని భాగాలు పంచమన్నా పర్వాలేదు. బాబు, భాగాలు పంపకాలని నువ్వు మాత్రం నోరు జారొద్దు నాయన. ఈ పెళ్లి మాత్రం వాళ్ళిష్ట ప్రకారం గుట్టుగా గుంపనంగా జరగని, తరువాత వాళ్ళిష్టం. అలాగేనమ్మా. గురుగారు, గురుగారు అర్జెంట్ గా రావాలి. ఏంట్రా? ఉమాంచి శుభవార్త. ఏమిటి? ఉమాంచి డాన్స్ వచ్చింది, రేపు వేరే ఊరు వెళ్ళిపోతుంది. అయితే ఏం చేయమంటా? మీరు ఊ అనండి, ఈ రోజు సెటిల్ చేసేస్తాను. సరే, ఊ అండి.
వసంతి, మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం, టార్జాన్ ది ఏప్ మ్యాన్. కోతి చాలా బాగా చేసిందంట. మీరే ఓ పెద్ద కోతి. ఈ కోతికి ఒక కుండ ముచ్చు దొరికిందిగా మరి. నీకేం టిఫిన్ కావాలమ్మా? ఇడ్లీయా, పూరియా, దోశలా, ఆమ్లెట్లా? ఉదయ్కి ఇడ్లీ, పూరి, నాకు బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్. బోర్న్విటా కాఫీయా, పాలామా? నాకు బోర్న్విటా, ఉదయ్ కాఫీ. ఓకే, ఇప్పుడే పంపించేస్తున్నా. త్వరగా పంపించండి. ఏమండి ఏమండి ఏమండి, అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? అబ్బాయి కట్నం డబ్బుతో ఏం చేద్దామంటారు? ఆంచి మాగండి పొలం కొన్నా. వెలగబెడుతున్నారుగా బోడి వ్యవసాయం. ఏమండి లేవండి లేవండి, తర్వాత నిద్రపోతురు కానీ లేవండి, సమాధానం చెప్పండి. ఏమండి పట్టణంలో మంచి బిల్డింగ్ కొందామండి, బోలు డద్దులు వస్తాయి. ఏమంటారు? నేను ఇదే అందామని అనుకుంటున్నాను. పడుకో అమ్మాయి. ఈ చీర సింగపూర్ నుంచి మా అమ్మ తెప్పించారు. ఏదద్రా, చాలా బాగుందద్రా ఈ చీర. నేను హాంకాంగ్ వెళ్ళినప్పుడు నేనే తీసుకొచ్చాను. హాంకాంగ్ అంటే ఎక్కడుందదినా? అదే సింగపూర్ ఉంది కదా, దాని పక్కనే ఉంది. అలాగా. ఇదొచ్చి అమెరికా నుంచి నా ఫ్రెండ్ పంపించింది. చాలా బాగుంది, వండర్ఫుల్. ఇందులో మీకు ఏది కావాలో తల ఒకటి తీసుకోండి. చచ్చా, ఎప్పుడు రిపేర్? అయితే ఓ మంచి కారు కొనండి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. వాసంతి, భోజనానికి రమ్మ, వడ్డిస్తాను. నోనో, నాకు మీ వంట సహించు. మా ఇంట్లో రెండు పూట్ల వెజ్ అండ్ నాన్ వెజ్ ఉండాల్సిందే. కనీసం నాలుగు కూరలు ఎంత మేము ఫోన్ చేయం. మా బావగారు ఉండగా మా ఇంట్లోనూ అంతేనమ్మా. బావగారు, బై ద బై, మీరు నాకు 1000 రూపీస్ ఇవ్వాలి. ఎందుకు? మీ చెల్లెళ్ళు నా దగ్గర చీరలు కొన్నారు. చీరల వ్యాపారం కూడా ఉందా మీకు? వ్యాపారం కాదు, నేను కట్టుకునే చీరలు బాగున్నాయంటే ఇచ్చాను. కట్టుకున్న చీరలు అమ్ముకునే అలవాటు మీకుందేమో గాని, పాత చీరలు కొనుక్కునే అలవాటు మా ఇంటా వంటలేదు. ప్రభా, ఏమిటయ్యా ఇలాంటి బుద్ధి తక్కువ పని? ఇంకెప్పుడు చేయకు. వదినా, తను తీసుకోమంటే తీసుకున్నాం కానీ తను ఇలా డబ్బులు అడుగుతుంది అనుకోలేదు. ఏమండి, ఇంట్లో చిన్న పెద్ద ఆడ మగ అందరూ అవమానిస్తుంటే మనం కాబట్టి పడి ఊరుకుంటున్నాం. కలిగిన ఇంటి బిడ్డ, మన కోళ్ళు ఎందుకు భరించాలండి ఈ అవమానాలన్నీ? మాట్లాడరీ. మీరు మాత్రం ఎందుకు భరించాలత్తయ్యా? వెళ్ళి దబాయించరే. మా అమ్మను చూస్తే మా అన్నయ్యకి ఎంత హడలో. ఏమండి, మన ఆస్తి మనకు పంచిచ్చేయమనండి, మనం వేరే కాపురం పెడదాం. ఏమిటండి అలా గంగిరెద్దుల తలుపుతారు, మాట్లాడరీ. అది కాదు, మన ఆస్తి మనకు పంచిచ్చేయమని అడుగుదాం నేను ఏనాడు అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి అడగండి. ఎవరు? నేనా? మీరే. ఒరే అబ్బాయి, నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి నువ్వు చెప్పు. కర్మ, మీరు వెళ్ళి అడగండి. మీరెందుకు భయపడతారు? అదే, నాకేం భయం లేదు. కానీ ఓ పంచాయతీ ముందు ఇక్కడ నుంచి మకాం మార్చి ఆ తర్వాత ఆస్తి పంచమని అడుగుదాం. అబ్బా, ఇదిరా కరెక్ట్. ఇది అయితే ముందు వెళ్ళి అడగండి. ఇప్పుడేనా? వెళ్ళండి. వెళ్ళమంటుంటే అన్నయ్య. ఏంట్రా, రోజు సిటీకి వెళ్ళి రావడం కష్టంగా ఉంది, గది కూడా చాలా ఇరుకు, అందుకే నేను సిటీలో ఉందామనుకుంటున్నాను. అలాగే సిటీలో మేడ ఖాళీ చేయించమంటావా? చేస్తేనే నయం. మేడంటే పూర్తిగా కాదు, సగం మాత్రమే. నాన్న విల్లులో అలా రాశారు, సిటీలో మేడ చెరు సగం, మూడో వాళ్ళకి ఇక్కడ ఇల్లు. నీకేది కావాలో కోరుకో. అబ్బే, నేను ఆస్తి పంచమని అడగడం లేదు. అడగకపోయినా చెప్పవలసిన బాధ్యత నాకుంది. బాబాయ్ చూడు, బాబాయ్ పొలం మూడు భాగాలుగా పంచే ఉంది, నీకు ఇష్టం వచ్చిన భాగం తీసుకోండి. వ్యాపారంలో కూడా భాగం పంచుకోవాలంటే రేపు ఆఫీస్కి రండి. అదే, పొలాన్ని ఎందుకన్నా పంచడం? అమ్మా నాన్న ఇక్కడే ఉంటారు. ఉదయ్, అమ్మా నాన్న నాకు పరాయి వాళ్ళు ఏం కాదు, ఇన్నాళ్ళుగా నా పెత్తనం కింద వాళ్ళు కొంచెం కష్టపడ్డారు, నీతో కొన్నాళ్ల పాటు సుఖపడి. పిన్ని. ఏమిటి బాబు? కూర్చో పిన్ని. పర్వాలేదు. పెళ్లి కావాల్సిన కూతురు నీకైతే రేణుక్కతే, మాకు ప్రభా రమా ఇద్దరున్నారు, ఉమ్మడిగా కలిసి ఉంటే నీకంటే మా ఖర్చు ఎక్కువ. ఇప్పుడే మీ ఆస్తి మీరు పంచుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. బాబు,
ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నావు బాబు? అబ్బే, పంచుకోమని నేను బలవంతం పెట్టలేదు పిన్ని. పరిస్థితులు చూస్తుంటే అంచనిష్టోరం కంటే ఆదినిష్టోరం మేలని అలా అన్నాను. బాబు విష్ణు, నేను ఎప్పుడైనా మూర్ఖంగా నోరు జరుంటే అవన్నీ మనసులో పెట్టుకోకు బాబు. నా బ్రతికి ఇలాగే నీ నీళ్ళని వెళ్ళిపోని. నా పిల్లల కన్నవైనా తండ్రివైనా అన్ని నువ్వే. నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం. భయపడు, నీ బిడ్డలకు ఏ లోటు రానివ్వను. తాతల తండ్రుల కొడుకుల కొడుకుల తామర తంపరైన సంసారంలో ఉమ్మడిగా ఉన్న ఉద్యానంలో తరతరాల మమకారం కరిగిపోని సహకారం మరిచిపోని మర్యాద మాసిపోని సంపద తెంచుకుపోయింది తెగ తెంచుకుపోయింది. రెండు నెలలు అయిపోయింది, వాళ్ళ డబ్బులు ఇవ్వండి. ఓ రెండు రోజులు సర్దుబాటు చేస్తాలే. రామా సుజాత రా. ఏమిటదినా, ఏదో మాట్లాడాలని పిలిచావట? నువ్వు ముందు కూర్చోమ్మా. అమ్ముందా? లేదమ్మా, మఠానికి స్వామిల వారు వచ్చారంట, చూడ్డానికి వెళ్ళింది. సుజా, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏమిటదినా చెప్పు. నేను మెట్రిక్ పాస్ అయ్యాను కదా, మీ వారితో చెప్పి నాకు చిన్న ఉద్యోగం సంపాదించి పెట్టు. అన్నయ్య దీనికి ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోకపోయినా మొండికే తలుచుకున్నాను. ఆయన సంపాదన ఇంటదికి తిండికి చాలటం లేదమ్మా. బ్యాంకులో డబ్బుతో ఏదో స్థలం కొనాలనుకున్నారు? ఆ డబ్బు ఇంకెక్కడుంది? ఎప్పుడో అయిపోయింది. మీ పెద్దక్క కూతురు పెద్ద మనిషి అయితే 1000 రూపాయలు అయింది. మీ శ్యామలక్క పంతానికి తిరుపతి ప్రోగ్రాం పెట్టింది, దానికి 900. ఇలా చాలినప్పుడంతా అందులోంచి తీసి వాడితే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది? నువ్వు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇందులో నీ తప్పు కూడా ఉంది వదినా. నువ్వేవైనా అనుకోమ్మా, మీ అన్నయ్యకి ఎదురు చెప్తే ఈ మధ్య ఉగ్రుడే నిప్పులు కక్కుతున్నారు. ఈ బాధల నుంచి బయటపడాలంటే నువ్వే ఏదైనా మార్గం చూపించి పుణ్యం కట్టుకోవాలి. అలాగే వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. హాయ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డియర్. నీకింకా బెడ్ కాఫీ రాలేదా? No dear, not yet. ఇంకా రాలేదా? నేను ఇప్పుడే పంపిస్తాను. క్విక్ క్విక్, గెట్ ఇట్ సూన్. ఏమిటి, 7 గంటలైనా మా మమ్మీ కాఫీ పంపించలేదు? మేం కూడా ఇంకా తాగలేదమ్మా. ఈ రోజు ఎందుకో వంటవాడు ఇంకా రాలేదు. వంటవాడు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? నువ్వు కాఫీ కాయలేవా? ముందు మమ్మీ కాఫీ పంపించు. పంపించు, వేరు కాపురం మరి, వెళ్ళు పంపించు. కాఫీ తీసుకోలేదు మేడం. థ్యాంక్ గాడ్. వాట్ ఈస్ దిస్ కాఫీ? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమిటి, కాఫీ కూడా చేయడం చేత కదా మీకు? మీరంతా ఎందుకున్నారు? తిండి దండగా ఏదో అడ్జస్ట్ చేసుకో మమ్మీ. ఓకే, విలేజ్ బ్రూట్స్. ఓకే ఓకే, ఇవాళ వంట కూడా నువ్వే తగలే. అలాగే చేస్తాను అదిని గారు. అంట్లో తోమటానికి పని మనిషి కూడా రాలేదు. రాలేదా? అంట్లో కూడా నువ్వే తోమేసి. అవునమ్మా, నీకు అలవాటేగా, మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. వెల్ సెడ్ మై బాయ్, వెల్ సెడ్. ప్లీజ్ కమ్, యు ఆర్ రైట్. థాంక్యూ.
What is the time out? Just a minute, Mom. Quick, quick. Don't try. Come. Chelamgaru, what's your name? What do you want? Not English, tell you that. Tell you that. Niku Yemika Valley. You want to tell? You wish to తమదుట్టు నెరవను లేదు రాలిపోను లేదు ఆ ఏమిటి కిట్టుకోవని ఇట్ ఈస్ అన్నెసెసరీ టు యూ అంటే నీకు అనవసరము అవసరం అని కాదు చూసిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే తపన తృష్ణ విజ్ఞాన దాహం ఆ దాహం తీర్చుకోవాలనే అడుగుతున్నాను ఆ సంగతి అలా ఉంచండి మన బావగారు అంటే తమ భర్త గారు ఆయనంతటా ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే వారికి కావలసిన వారు ఏదైనా మందు పెట్టి What damn nonsense you are talking? Adi kada ma. Shut up. You stupid idiot. Idi nenane kada ma. Ullo naluguru anukune de. Bavagardi hatyan kondaru. Atmachan marikondaru. Indulo yeda ani telusukovalane tapana trashna vijnanada. Aa daham teechukovalani adugutunnanu. It's none of your business. Whether my husband is there. Adi kada ma. Nenu anedhi meeru artham chesukovaledu. I say you get up from here. Adi kada ma. Dear Vasanthi, come here. వరే 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 మీ నాన్న తహసీల్దార్రా అయితే నేను ఏం చెబుతావు అమ్మా తహసీల్దార్ గారు కోళ్ళు బరిదగించేలా ఉద్యోగం చేస్తుందంటే ఊళ్ళో నలుగురు మోకాను ఉమ్మేస్తారు ఏమిటి సరళ ఉద్యోగం చేస్తుందా సరళ సరళ నిజేనా నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ఇంటిని పిల్లల్ని శుభ్రంగా చూసుకుంటే చాలా ఉద్యోగం చేసినంత మాత్రాన ఇంటిని పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తానా అనవసరంగా ఎదురు పసిలు వేసి తీసుకెళ్ళు నన్ను అసమర్థుడిగా నిరూపించడానికి అవమానపరచడానికి ఇంతకన్నా వేరే మార్గం కనపడలేదా ఉద్యోగం చేసే స్త్రీల భర్తలంతా అసమర్థలే అంటారా అది నీకు అనవసరం మరి మీ సంపాదనతో ఇల్లు గడిపేది ఎలాగండి నేను ప్రతికూలంగానే ఉద్యోగం చేయడానికి వీల్లేదు ఏమండి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మన జీవితాలను బలిపెట్టకండి అందుకే మామయ్య కూతుర్ని చేసుకోరా అన్న నా మాట విన్నావా అమ్మా ఉదయ్ సర్వీత్ ఓకే అంటే ఓకే చియర్ చియర్ ఉదయ్ గెట్ మీ దట్ షూర్ అంటే ఐ డోంట్ మైండ్ ఓ డిన్నర్ రెడీయా ఏమిటి మీరు ఇక్కడ ఫోన్ చేస్తున్నారు మాకు డిన్నర్ కి లేట్ అవుతుంది ఓహో మీకు కూడా టేబుల్ మీల్స్ కావాల్సి వచ్చిందా హాయిగా లోపలికి పోయి వంటింట్లో కూర్చొని తినొచ్చుగా వెళ్ళండి వెళ్ళండి అమ్మా అక్కడ మన ఇంట్లో లాక్కాదు ఇది సిటీ కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి తొందరగా వంటలను తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టు ఎవరమ్మా నువ్వు నేను రఘునాథరావు గారి భార్యనండి ఓహో అలాగా కూర్చోమ్మా పర్వాలేదండి మా వారిని ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారట ఆయన సంపాదనే మాకు ఆధారం అండి మాకిద్దరు పిల్లలు కూడా ఏం చేయనమ్మా ఆ తాగుడు మానమని ఎన్నోసార్లు చెప్పాను ఈ మధ్య ఆఫీసు కూడా తాగి రావటం అందరినీ తిట్టడం రాసే అకౌంట్స్ లో అన్ని అవకతవకలు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి మీ మేలు జన్మలు మర్చిపోను మా పిల్లలకి ప్రాణదానం చేసిన వారవుతాను కానీ నేను ఉద్యోగం ఇస్తే ఆయన మళ్ళీ చేస్తాడా అన్న అనుమానం నేను నచ్చ చెప్పి పంపిస్తాను సరే ట్రై చెయ్యి వస్తానండి ఓకే
ఎక్కడికి వెళ్ళావు? మాట్లాడమే. మీ ఆఫీస్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వమని అడగడానికి వెళ్ళావు, అవునా? అవునండి, నన్ను ఏమైనా అనండి, కానీ నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయకండి. ఇది మీ తప్పు కాదండి. కష్టాల్లో కాలుతున్న ప్రతి మనిషికి ప్రపంచం అంతా శత్రువులాగే కనిపిస్తారు. వాడు మగవాడు, వాడి మంచి చెడ్లు వాడు చూసుకోగలడు. మధ్య నీకెందుకు చెప్పు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఇదేనా రావటం? అవునన్నయ్య. ఏమిటది? మీ అన్నయ్య చిన్న సర్కస్ ఫిట్ చేశారు, ఉండు కాఫీ తీసుకొస్తాను. ఏం లేదు, మోటార్ సైకిల్ స్లిప్ అయింది, మడం బెణికింది. ఇంట్లో అమ్మ నాన్న వాసంతి రాజీవ్ అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు, కానీ అమ్మ నాన్న పెద్ద న్యూసెన్స్ అయిపోయారు. అమ్మ మరీ ఇంత జాదస్తా అనుకోలేదు, నాన్న కూడా అంతే. ఇద్దరు అన్నిటికీ అడ్డమే. అసలు ఈ పెద్దవాళ్ళని మనకు దూరంగా ఉంచితేనే తప్ప మనకు సుఖం ఉండదు. తమ్ముడు, నీ దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నీకన్నా తల్లిదండ్రులు. వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకుని ఈ వయసులో వాళ్ళని కనిపెట్టి ఉండటం మన కనీస ధర్మం. భార్యస్థానం భార్యదే, పెద్దవాళ్ళ స్థానం పెద్దవాళ్ళదే. వచ్చిన సంగతే మర్చిపోయాను, వచ్చే బుధవారం వాసంతి సీమంతం, మీరంతా తప్పకుండా రావాలి పెద్దమ్మ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మాకంటే మీరే నయం. కోడల సీమంతానికి నువ్వు వచ్చి పిలవడం ఏమిట్రా? పేరెంటానికి ఆడవాళ్ళు వచ్చి పిలవాలి గాని. ఏమో, మా అత్తయ్య వెళ్ళి చెప్పిరమంది వచ్చాను. ఇది వాళ్ళ ఆచారమేమో. నువ్వు కూడా రావాలన్నయ్య. ఎలా రానరా, ఖాళీ ఇలా పెట్టుకుని మీ వద్దనే పంపిస్తాలి. బాగున్నారు ఉదయ్? హౌ ఆర్ యు వాసు? బై ఉదయ్. అంటే వాళ్ళకి ఏం కావాలో చూడు మ్యాన్. క్విక్ 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 వాసు, అమ్మ లోపల ఉంది, ఉదయం తీసుకెళ్ళి. నమస్కారం అండి. అత్తయ్య వచ్చావా? సుజాత వాసు బాగున్నావు? అత్తయ్య ఏదో ఇలా ఉన్నానమ్మా. వంట వండి పెట్టమంటే నా మాట వాళ్ళకో లెక్క. పిలవటం మాత్రం దండిగా పిలిచారు. వీళ్ళందరికీ వండి వార్చలేక చస్తున్నాను. వదినా, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. బాగున్నావా? పర్వాలేదు. ఏంటమ్మా ఇవాళ కూడా డ్రింక్ పార్టీయా? అంటే అప్పుడప్పుడు ఉంటుంది. ఏమిటి, మన వదిన గారికి ఎప్పుడు గాలి మెళితే అప్పుడే డ్రింక్ పార్టీ. అత్తయ్య ఆడవాళ్ళు కూడా తాగుతారు? ఏమిటి, వాళ్ళు ఒక ఆడవాళ్ళటే తల్లి. మరి ఏదో సీమంతో అన్నారు. మా బియ్యప్రాలది అంతా దొరల పద్ధతమ్మా. నాకు ఆ కన్నం బిడ్డ ఆకలిగా ఉంది. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చా. నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పొలవదులు రావద్దని. ఏదో ఫంక్షన్ అంటే వచ్చామా? ఇది ఆడవాళ్ళ ఫంక్షన్. మగాడు నువ్వెందుకున్నావు ఇక్కడ? రోజు క్యారీలో పెట్టి పంపిస్తుంటే చల్లారిపోతుంది. ఇవాళ ఏదో పిన్ని వంటలు చేసుకున్నాగా, అందుకని నేనే రమ్మని కబుర్ చేశాను బాబు. నీకు చాలా సార్లు చెప్పాను ఈ విషయాలు నువ్వు తలదూర్చొద్దు. నాన్న నువ్వులే, నేను తినే వెళ్తాను. మా అత్తాయి నువ్వు ఈ టేబుల్ ముందు కూర్చొని తింటావు చూస్తే నన్ను తిడుతుంది. పద, మీ అత్త రాకముందు తింటాను. కూర్చొని నువ్వులే పద. ఇలా ఉందమ్మా మా బ్రతుకు. ఊళ్ళో పెట్టి కన్న వాళ్ళకంటే ఎక్కువగా చూసుకునేవాడు మా విష్ణు. వాణ్ణి కాదని వచ్చినందుకు దేవుడు మాకు తగిన శిక్ష విధించాడు. ఏం పర్వాలేదు కదండి, 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేమమ్మా. వెంటనే ఈ మందులు తీసుకొచ్చి వాడండి, రేపు మళ్ళీ వచ్చి చూస్తాను. ఇదిగోండి త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. డబ్బెక్కడదమ్మా. ఏంటి కూరలన్నీ అలా కెలుగుతావు? ఇది నీకోసం కాదు, అదిగో నీ కూర. నా కూర అని దీని మీద రాసి పెడితే బాగుండేదిగా. షట్ అప్ ఇడియట్. మేడం మాటలు జాగ్రత్తగా రని. నేను తిప్పి కొట్టాననుకో నీ పరువు ఏమవుతుందో తెలుసా? ఏంటన్నా పిలిచావంట? రావాసు కూర్చో. చంద్రమౌళి గారికి ఒక్కొత్త కూతురు, ఆస్తి వ్యాపారం అన్ని అప్పచెబుతాట.
చేసుకుంటావా? అంటే నేను ఎలర్కి వెళ్ళడం ఇష్టమేనా? నా ఇష్టాయిష్టాల కంటే నీ భవిష్యత్తు ముఖ్యం కదా. నా గురించి నీకింత పూర్ ఒపీనియన్ ఉందని కల్లో కూడా ఊహించలేదు. ఏమండి, వాసుని ఏమన్నా అన్నారా? ఇల్లరికి వెళ్తావా అని అడిగాను, వాడి కోపం వచ్చింది. ఇల్లరికమా? ఏమంటాడోని ఒక ఊపు చూశాను, వద్దన్నాడు. మొత్తానికి వ్యక్తిత్వం ఉన్నవాడే. ఎక్కడి నుంచి? బాబాయ్ రాశాడు. రాజీవ్ ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో పారిపోయాట. ఆటికలతో పిన్ని మంచం ఎక్కిందట. అయ్యో, ఆ ఇంట్లో అత్తయ్య మామయ్య పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళ విషయంలో మీరు కాస్త కలుగ చేసుకోవాలి. లలిత, మందులా? ఏ మందులు? ఏమండి అమ్మ లలిత, అమ్మ లలిత, 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 కోడిగుడ్లు కూరగాయలు మార్కెట్ కు తీసుకెళ్లి అమ్ముకురమ్మన్నానా? అమ్మేనమ్మా, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆ డబ్బంతా ఏం చేశావు? ఆ డబ్బు ఖర్చు అయింది, తర్వాత లెక్క చెప్తాను. ఎందుకు ఖర్చు పెట్టావు? ఆ డబ్బు ఏం చేశావు చెప్పు. ఆ డబ్బు నేనేం తాగలేదు, తందనా లాడలేదయ్యా. మీ అమ్మ మందుల కోసం, ఇదిగో పళ్ళు కోసం ఖర్చు పెట్టాను. ఎవరిని కొన్నా? అంటే మీ అమ్మకి మందులు కొనడానికి, పండు కొనడానికి నేను ఒకరి పర్మిషన్ అడిగి కొనాలా? అవును, వాసంతికి చెప్పకుండా నువ్వేమి చేయడానికి వీలేదు. అలా చూస్తారేరా? అడుగు ముందుకు వేశారా, మక్కలు ఎరుగుతాయి, జాగ్రత్త. హలో, పోలీస్ స్టేషన్? ఆగు, పోలీసులు గిలీసులు అంటే పళ్ళు రాలతాయి. రైట్, పిన్నిని బాబాయ్ని నేను తీసుకెళ్తున్నాను. 24 గంటలు మీరిద్దరు ఇల్లు ఖాళీ చేశారా? సరే సరే, లేకపోతే మీ పెట్టే బేడతో పాటు మిమ్మల్ని ఇద్దరిని కట్టగట్టి రోడ్డు మీద పారేస్తాను. రండి బాబాయ్. బాబు విష్ణు, రాజీవ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు రా. రాజీవ్ ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. రా బాబాయ్, పద పిన్ని. ఏమండి, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు, పదండి. మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోదాం. పురుకు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఇంకా ఏం చూసుకుని వస్తుందమ్మా ధైర్యం? కిందులో నీ తప్పు కూడా ఉందిలే వదినా. అంతూ పంతు లేకుండా మగవాడు ఖర్చు పెడుతుంటే అది ఏమని అడగకపోవటం ఆడదాని తప్పే. ఊరికి అడగటం కాదు, అవసరమైతే మొగాడికి ఆడద ఎదురు తిరగాలి కూడా. నువ్వు చెప్పేది అక్షరాల నిజం. అసలు ఆ బిడ్డ సావటానికి కారణం వీడు. అది మెళ్ళో తాలిబుట్ట మీ మందులు తెమ్మని డబ్బిస్తే వీడేం చేశాడో తెలుసా? తాగొచ్చాడు. మహా చెప్పావులే నీతులు. అసలు అన్నయ్య అలా తయారవడానికి కారణం నువ్వు, వాడు అప్పులు పాలవడానికి కారణం నువ్వు. నాన్న తహసీల్దారని, మనకేవో గొప్పలు గౌరవాలు ఉన్నాయని ఊహించుకుని ఆ గొప్పని నిలబెట్టుకోవడం కోసం కొడుకు చేత ఇల్లు గుల్ల చేయించాలా? అవునమ్మా, ఇంట్లో నీ పోరు పడలేక, వీధిలో అప్పుల వాళ్ళ బాధపడలేక ఈ తాగుడుకు అలవాటు పడ్డాడు. తాతకు మించిన ఖర్చులు చేసి వాళ్ళందరి జీవితాలు ఇంతేనమ్మా. తల్లి పెళ్ళం అక్కలు చెల్లెలు ఎన్ని చెప్పినా అవసర అనవసరాలు నిర్ణయించుకునేవాడు మొగాడు. అటు విష్ణువుని చూసి నేర్చుకో అన్నయ్య. ఆస్తి అంతా అప్పులు పాలే, కుటుంబం బజాన పడే స్థితిలో ఆయన ఎలా సమర్థించుకున్నారో, ఎంత స్థిరంగా నిలబడ్డారో నేను నా కళ్ళారా చూశాను. ఇంట్లో కన్న తల్లితో సహా అందరూ కసాయి, కర్కోటకుడు, రాక్షసుడు అని తిడుతున్నా లెక్క చేయకుండా ఆస్తిని నిలబెట్టారు, కుటుంబ పరువు ప్రతిష్ఠలు కాపాడారు. ఒకప్పుడు ఆయన్ని తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు దేవుడు అని కళ్ళకద్దుకుంటున్నారు. చూడన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా ధైర్యంగా ఉండు. నీకేమిటి కర్మ? ఇంట్లో ఎవరికి చెప్పుకున్నా ఎందుకు ఇలా పారిపోయచ్చు? అన్నయ్య, అవమానాలు భరిస్తూ ఆ ఇంట్లో పడుండే కంటే నా స్వశక్తితో
నా కాళ్ళ మీద నిలబడదామని వచ్చేసానన్నయ్య. ఈ పెద్దన్నయ్య బ్రతుకున్నంత వరకు నువ్వు ఇలా అనామకుడుగా బ్రతకవలసిన అవసరం లేదు. రా ఇంటికి పెడదాం పద. హాయ్, బిర్యానీ చికెన్ ఫిష్ తొందరగా పొంచాయి. మ్యూజియం కెళ్దాం. ఇదేవిడ మీరు ఇక్కడ కూర్చున్నారు? ఏ, ఇదంతా వడ్డించింది మీకోసం కాదు. ఫ్రెండ్స్ డిన్నర్కి ఇన్వైట్ చేశాం, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. లేవండి. మేం కూడా వాళ్ళతో భోంచేయకూడదా? అది కదమ్మా, అందరికీ సీట్ చాలు. నాకు ఇప్పుడు ఆకలిస్తుంది. ఆకలి అయితే వంటింట్లో కూర్చొని తినండి. నోనో, నేను ఇక్కడ ఫోన్ చేస్తాను. మర్యాదగా లేచిపోతావా, లాగే అతను పారాయించమంటావా? రాజు, అత్తయ్య, అత్తయ్య రాజు వచ్చాడు. బాబు, ఏదా నీ పెద్దం చచ్చిపోయింది అనుకున్నావా? ఎంత చిక్కిపోయావురా బాబు. రాజు, బాబు విష్ణు, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను, చచ్చి వచ్చే జన్మలో నీ కడుపును పడతాను బాబు. సర్లే, ఎప్పటికైనా తెలుసుకున్నా, వాళ్ళ లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. పద బాబు. ఒరేయ్, నువ్వు వెళ్దానుకుంటే చెప్పకుండా వెళ్ళకు, చెప్పి మాత్రం వెళ్ళు. జయరంగా, షూస్ పాలిష్ చేయమంటే తెలియదే. చిన్నమ్మగారు అద్దెల పనిలో బదులు పంపించారమ్మా. ఇడియట్. చూడు మమ్మీ, నాకు ఇవాళ టెన్నిస్ మ్యాచ్ ఉంది, షూస్ పాలిష్ చేయమంటే చేయలేదు వీడు. ఇప్పుడు ఎలా ఏరా రాస్కల్? అంటే వాడిని చెయ్యొద్దని చెప్తున్నారా? అవును, నేనే చెప్పానే. నువ్వు పడే పాట ఏంటి, షూస్ పాలిష్ చేసుకోలేవు? ఏ లక్ష్మి, ఏమిటో మాటలు, డోంట్ ఇన్సల్ట్ హర్. వాళ్ళేం గతిలో కూర్చోండలేదు ఇక్కడ. మరి ఎందుకుంటున్నట్టు గతిని ఆడపడిచిన వారు మొగుడితో సహా వచ్చి పుట్టింట్లో కూర్చారు. ఏడు సుజా, అక్కడే నిలబడిపోయావు, ఇలా రా కూర్చో. మీ అన్నయ్య వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ విషయమే మీతో మాట్లాడదామని. ఏంటి? వాళ్ళ బ్రతుకులు చాలా హీనంగా ఉన్నాయండి. బిడ్డ పోవడంతో మా వదిన మంచం పట్టింది. మా అన్నయ్య కూడా చాలా నీరసించిపోయాడు. వాళ్ళ కుటుంబానికి మీరే ఏదైనా ఆధారం చూపాలి. సుజా, నీ వాళ్ళు నాకు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? మనతో పాటే వాళ్ళు కలో గంజో తాగి మనతో పాటే ఉంటారు. సాయంత్రం వెళ్ళి తీసుకొద్దాం. లేదు, తీసుకొచ్చాను. ఏరి బయట వరండాలో ఉన్నారు. వరండాలో ఉంచేసి రావటం ఏంటి? అరే అది ఇక్కడే నిలబడిపోయారే, రండి లోపలికి రండి. అత్తయ్య రండి. అమ్మా. ఏమిటి విష్ణు? ఇక నుంచి రఘు వాళ్ళు కూడా మనతోనే ఉంటారమ్మా. అలాగే బాబు. బాబాయ్, పొలం పనులు ఒక్కరే చూసుకోలేకపోతున్నావు కదా, రఘు నీకు తోడు చేసుకో. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనబోతున్నాను. ఏమండి, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు, వెళదాం పదండి. ఎక్కడికి పోదాం వసంతి? మీ అన్నయ్య గారింటికి. అన్నయ్య ఇంటికా? సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని పోతాం? పర్వాలేదు, ఇక్కడ అవమానం భరించే కంటే అదే నయం. అక్కడ వాళ్ళు తిట్టినా కొట్టినా అదే మనిల్లు. ఆనాడు నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను, అప్పులు తీర్చేశాను, తాకట్లన్నీ విడిపించి ఆస్తి నిలబెట్టాను. అన్ని విధాలా నాకెంతో సంతృప్తిగా ఉంది. కానీ ఒక్కటే లోటు, ఉదయ్ వాసంతి మనతో లేకపోవడం. అన్నయ్య, ఉదయ్, నీకు నిండుగా నూరేళ్ళరా. నన్ను క్షమించండి బాబు. అరే, ఏమిటమ్మా ఇది? అత్తయ్య, క్షమించండి మావయ్య గారు. పర్వాలేదమ్మా, తప్పులు చేయటం మానవ సహజం. చేసిన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవటం తెలివి గల వాళ్ళ లక్షణం. ఇదంతా నీ ఘనతే బాబు, కుటుంబానికి నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే అనుకుంటున్నాను. సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది. పంటలు వచ్చి దంటలు వచ్చి ఇంటిల పాది ఏడాది కోపారి. కన్నుల పండగ కళకళలాడే సంకురాత్రి పండగ వచ్చింది, సంబరాలు నిండుగా తెచ్చింది.